Career post. Today we will have the class on PLI and RPLI for uh, useful for GDS to MTS and any other uh, departmental examination. And first, let us know what is uh, uh, definition of insurance without uh, going to the definition. It is not correct. Insurance is the best love letter that you can write to your family. వెన్ ఆర్ నో మోర్ తెలుగులో చెప్పాలంటే మీరు ఈ లోకంలో లేనప్పుడు మీరు మీ కుటుంబానికి రాసే అత్యుత్తమ ప్రేమ లేఖ ఇన్సూరెన్స్ అండి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ మీకు అందుకు తోడ్పడుతుంది అనమాట Now let us see the post Life Insurance. It has been started in the year 1884 on February 1st, 1 to 1884. It is not 1984. In fact, the Postal Life Insurance is the first insurance company that has started in India for insuring the female members also. Earlier, they used to, they never used to give life insurance to the female members. But P.L.I. has been the first.

ఆరు రకాల పాలసీస్ ఉన్నాయి ఫస్ట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ దాన్ని సురక్ష అంటారు ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలండి మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి ఇది వరకు ఉండేది కాదు చనిపోతే మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేశారంటే ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మెచ్యూరిటీ కూడా ఇస్తున్నారు హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీల్లో కూడా హైయెస్ట్ బోనస్ వచ్చేది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి దానికి ఎయిటీ ఇయర్స్కి మెచ్యూరిటీ కానీ ఈ లోపు కనుక మరణిస్తే కనుక నామినీకి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సమ్మిష్రుడ్ వచ్చేసరికి పిఎల్ఐ మొత్తానికి కూడా ఫిఫ్టీ ల్యాక్స్ పాలసీస్ అనమాట మ్యాక్సిమమ్ మినిమం వచ్చేసరికి ట్వంటీ ల్యాక్స్ ఎక్సెప్ట్ ఫర్ చైల్డ్ పాలసీ చైల్డ్ పాలసీకి వచ్చేసరికి పిఎల్ఐకి త్రీ ల్యాక్స్ అలాగే ఆర్పిఎల్ఐకి వచ్చేసరికి వన్ ల్యాక్ పాలసీ అనమాట ఆర్పిఎల్ఐకి మ్యాక్సిమమ్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ అండి మినిమం వచ్చేసరికి పదివేలు పదివేలు నుంచి స్టార్ట్ అవుతుంది మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఇది కూడా పిఎల్ఐ కూడా ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థౌసండ్ కాదు మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇక్కడ ఏజ్ నెక్స్ట్ బర్త్ డే వచ్చేసరికి హోల్ లైఫ్కి వచ్చేసరికి నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ అండ్ లోన్ విల్ బి గివెన్ ఆఫ్టర్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ కంప్లీషన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అండ్ యూ కెన్ సరెండర్ ద పాలసీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది హోల్ లైఫ్ పాలసీ ఇన్ సురక్ష దిస్ ఈస్ ది

ఆపేసినప్పటికీ కూడా అరవై ఏళ్ళ వరకే ప్రీమియం కడతారు ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చే వరకు కూడా అంటే ఆ ట్వంటీ ఇయర్స్ పాటు కూడా హయ్యెస్ట్ బోనస్ ప్రీమియం కట్టనప్పటికీ కూడా అంటే ప్రీమియం కట్టకపోయినా కూడా ఆ హయ్యెస్ట్ బోనస్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ ఎక్యుములేట్ అవుతుంది అనమాట బోనస్ ఇది ఇంకా వేరే ఏ పాలసీలోనూ ఉండదు అనమాట దీని యొక్క హోల్ లైఫ్ యొక్క ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేకత ఇది ఇంకెక్కడా కూడా మనం ఇలాంటిది చూడమనమాట ప్రీమియం కట్టపోయినప్పటికీ కూడా అరవై ఏళ్ళు దాటిన కానీ అంటే అరవై ఏళ్ళ వరకు ప్రీమియం కడతాము ఆపేస్తాము కానీ అరవై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు కూడా మనకి డె ఆరు రూపాయలు ఇప్పుడు ప్రీమియం రెండు వేల ఇరవై ఒకటిలో ఉంది అంటే వెయ్యి రూపాయలకి అంటే కనుక లక్షకి ఏడు వేల ఆరు వందల రూపాయలు బోనస్ ఉంది ఈ ఏడు వేల ఆరు వందలు అనేటువంటిది ప్రీమియం కట్టపోయినప్పటికీ అరవై నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా ప్రీమియం పే చేయడం జరుగుతుంది లేకపోతే చనిపోయేంత వరకు కూడా ఎంతకాలం ఎంత ఎంతకాలానికి చనిపోతే ఎనభై సంవత్సరాల లోపు కనుక చనిపోయాడు అనుకోండి ఆ పిరియడ్ వరకు కూడా ఆ బోనస్ అనేటువంటిది ప్రీమియం కట్టకపోయినప్పటికీ ఇస్తారన్నమాట చాలా చాలా బెస్ట్ పాలసీ అండి తర్వాత ఎండోమెంట్ పాలసీకి వచ్చేసరికి దాని సంతోషం అంటారు అంటే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి అది సంతోషము ఇందాకడ హోల్ లైఫ్ అంటే అది డబ్బులు ఎనభై ఏళ్ళకి మనకు వస్తుంది ఎనభై ఏళ్ళ దాకా మనల్ని సురక్ష సురక్షితంగా ఉంచుతుంది కాబట్టి దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది ఇదివరకు మనకి ఇన్సూరెన్స్ అనేది బేసిక్గా మనం లేనప్పుడు మన కుటుంబం బాగుండాలని కోరుకునేది కాబట్టి ఈ సురక్ష అనేటువంటిది ఉత్తమ ఉత్తమమైనటువంటి పాలసీస్లో ఒకటి అనమాట ఇక్కడ మాక్సిమం వచ్చేసరికి ఎండోమెంట్కి సంబంధించి సంతోషం ఇందులో ఏంటంటే మనకు డబ్బులు వస్తాయి మెచ్యూరిటీ టైంకి అందరికీ తెలిసింది ఇరవై వేల నుంచి యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేటువంటిది మినిమం మాక్సిమం ఉంటుంది అలాగే ఏఎన్బి అంటే ఏజ్ నెక్స్ట్ బర్త్డే అంటాం కదా అంటే ఇవాళ నుంచి చూసుకుంటే నెక్స్ట్ ఏజ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూస్తాము దానికి నైంటీ టు ఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ హోల్ లైఫ్కి ఎండోమెంట్కి ఒకటే అలాగే లోన్ వచ్చేసరికి మూడేళ్ళు తర్వాత తీసుకుంటారు లోన్ మూడేళ్ల తర్వాత ఎలా చేస్తారు ఇక్కడ ఇందాక హోల్ లైఫ్ చూసాం నాలుగేళ్ల తర్వాత ఎలా చేస్తారు ఎండోమెంట్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ తర్వాత ఎలా చేస్తారు సరెండర్ అనేటువంటిది కూడా ఎండోమెంట్కి హోల్ లైఫ్కి ఒకటే అండి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అనేటువంటిది పాజిబుల్ అనమాట ఆర్పిఎల్ఐ కూడా ఇంతేనండి సేమ్ ఈ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఉందో ఇవన్నీ కండిషన్స్ ఒకటే ఏంటంటే తేడా ఏంటనేది మనం నెక్స్ట్ చూద్దాము ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ ల్యాక్స్ మనకి హైయెస్ట్ ఉంది పిఎల్ఐలో ఆర్పిఎల్ఐలో టెన్ ల్యాక్స్ హైయెస్ట్ ఉంటుంది అదొకటి తర్వాత బోనస్ రేట్స్ ఒకటి డిఫరెన్స్ అనమాట ఓకేనండి నెక్స్ట్ కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ అంటారు దాన్ని సువిధ అంటారు సువిధ అంటే ఒక అవకాశము ఫెసిలిటీ ఓకేనండి ఈ సువిధ ఏంటంటే కన్వర్ట్ చేసుకునేటువంటి సువిధ ఉందనమాట అంటే కన్వర్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మీరు చదివేటప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకునే సువిధ అని చదువుకుంటే అంటే ఆ ఫెసిలిటీ అనేది చదువుకుంటే మీకు అప్పుడు అది సువిధ అంటే కన్వర్టబుల్ హోల్ లైఫ్ అనేటువంటి ఈజీగా గుర్తుంటుంది అనమాట కన్వర్టబుల్ సువిధ అని గుర్తుపెట్టుకోండి ఈ కన్వర్టబుల్ ఫెసిలిటీ అనమాట ఈ కన్వర్టబుల్ సువిధాల ఏముంటది మనకి ట్వంటీ టు ఫిఫ్టీ ల్యాక్స్ సమ్మెశ్రుడు మ్యాక్సిమమ్ నైన్టీన్ టు ఫిఫ్టీ అండి ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ వరకే ఈ కన్వర్టబుల్ లో స్టార్టింగ్ ఏజ్ మనకి యాభై సంవత్సరాల వాళ్ళ వరకు మాత్రమే తీసుకుంటారు ఇందాకంతా కూడా నార్మల్గా అయితే నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ అయితే ఇక్కడ ఏంటంటే నైన్టీన్ టు ఫిఫ్టీ వరకే ఉంటది కన్వర్షను అలాగే లోన్ అనేటువంటిది మనకి జనరల్గా కన్వర్టబుల్ హోల్ లైఫ్ అంటే బేసిక్గా ఇది హోమ్ లైఫ్ పాలసీగా ఉంటుంది అది కనుక కన్వర్ట్ చేసుకుంటే అది ఎండోమెంట్గా మారుతుంది అనమాట అందుకని దాన్ని కన్వర్టబుల్ హోల్ లైఫ్ అంటారు అంటే హోల్ లైఫ్ బేసిక్గా అది కన్వర్ట్ చేసుకుంటే ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా కూడా ఐదు సంవత్సరాల లోపు ఎప్పుడైనా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు దానికి అప్పుడు ప్రీమియం అనేటువంటిది ఇప్పుడేమో హోల్ లైఫ్ ఉంటుంది హోల్ లైఫ్కి ఎండోమెంట్ కన్నా తక్కువ ప్రీమియం ఉంటుంది ఎప్పుడైతే కన్వర్టబుల్ చే కన్వర్ట్ చేసుకున్నామో మనకి ప్రీమియం కొంచెం ఎండోమెంట్ టైప్లో పెరుగుతుందనమాట లోన్ అనేటువంటిది అప్పుడున్న పాలసీ హోల్ లైఫ్గా ఉంటే కనుక ఫోర్ ఇయర్స్ వరకు ఆగాలి అదే కనుక కన్వర్ట్ చేసుకున్న తర్వాత అయితే కనుక త్రీ కే లోన్ అనేటువంటిది వస్తుంది అంటే ఆ పాలసీ దేనిగా మారింది అనేది అనమాట ఓకేనండి మార్చుకోకపోతే ఫోర్ ఇయర్స్ దాకా వెయిట్ చేయాలి మార్చుకుని ఉంటే కనుక త్రీ కే లోన్ వస్తుంది అలాగే సరెండర్ అనేటువంటిది త్రీ ఇయర్స్ కి కన్వర్టబుల్ హోల్ లైఫ్లో చేసుకోవచ్చు కామన్గా కాబట్టి ఓకేనండి తర్వాత మీకు యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ అనేటువంటిది ఉంది అంటే దాన్నే సుమంగళ్ళు అంటారు సుమంగళ్ అంటే మనకి డబ్బులు వస్తే సుమంగళం అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మనకి ఇంటికి డబ్బులు వస్తాయి మనీ బ్యాక్ అనమాట ఇది పాలసీ కాబట్టి అది మనకి సుమంగళం డబ్బులు వస్తుంటే సుమంగళం కదా అట్లా అనమాట అలా గుర్తుపెట్టుకోండి ఏఈఏ అనేటువంటిది ఆ డబ్బులు వస్తాయి మనీ బ్యాక్ సుమంగల్ మనీ బ్యాక్ సుమంగల్లో మనకి ఏమొస్తుంది అలా గుర్తుపెట్టుకోండి సమ్మెశ్రుడ్ వచ్చేసరికి ట్వంటీ ల్యాక్స్ నుంచి మనకి సారీ ఇది ఫైవ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటుందండి ఇది ఓకే ఇది ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చేయొచ్చు ఓకే ఓకే తర్వాత ఏజ్ వచ్చేసరికి ఏజ్ నెక్స్ట్ బర్త్డే వచ్చేసరికి నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ అండి టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ఉంటే కనుక ఏజ్ నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ అది మనకి ఆరు ఆరు సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలప్పుడు మనకి డబ్బులు వెనక్కి వస్తాయి అలాగే ఏజ్ నెక్స్ట్ బర్త్డే నైన్టీన్ టు ఫార్టీ టర్మ్ రెండు రకాలు ఉంటాయి ఇందులో ఏదైతే ఎండోమెంట్ యాంటిస్పెక్టెడ్ ఎండోమెంట్ మనీ బ్యాక్ సుమంగల్లో మనకి యాంటిసిపేటెడ్ సుమంగల్ యాంటిసిపేటెడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మనీ బ్యాక్ అనే దాంట్లో ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది యాంటిసిపేట్ చేయడం అంటే ఏదైనా డబ్బుల్ని ఆశిస్తున్నాం అనమాట అది మనకి సుమంగళకరం కాబట్టి యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అంటే యాంటిసిపేటెడ్ సుమంగల్ మనీ బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి అక్కడ మనకి రెండు రకాలు ఉన్నాయి అన్నమాట టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ఉంటది ట్వంటీ ఇయర్స్ టర్మ్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ కి ఫార్టీ ఫైవ్ అదే నేను ఇది ఎలా గుర్తుపెట్టుకుంటానండి ఏజ్లు అంటే గనక సింపుల్ ఇది ఏదైతే ఇక్కడ టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నాం కదా ఫిఫ్టీన్ కి ఫార్టీ ఫైవ్ కలిపితే సిక్స్టీ వస్తుంది అలాగే ట్వంటీ ఇయర్స్ టర్మ్ అన్నప్పుడు దీనికి ఫార్టీ కలిపితే సిక్స్టీ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనండి ఇది ఎండింగ్ సిక్స్టీ వరకు కాబట్టి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ టర్మ్లో వచ్చేసరికి నైన్టీన్ టు ఫార్టీ అనమాట ఏజ్ నెక్స్ట్ బర్త్డే మాక్సిమం అలౌడ్ ఏజ్ అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ లో ఫార్టీ ఫైవ్ వరకు అలౌ చేస్తాడు ఇది సింపుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఎయిట్ ఇయర్స్కి ట్వెల్వ్ ఇయర్స్కి సిక్స్టీన్ ఇయర్స్కి మరి నేను ఇది అలా గుర్తుపెట్టుకోను అని అంటే కనుక ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ఉంది కాబట్టి దానికి ఒక మీరు గనక ఒక దానిలో దానిలో బా బై ఫైవ్ వేసుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ బై ఫైవ్ అంతా త్రీ కాబట్టి ఆ ఫిఫ్టీన్లో నుంచి త్రీ తీస్తే మీకు పన్నెండు వస్తుంది మళ్ళీ దాన్ని త్రీ తీస్తే తొమ్మిది వస్తుంది దాన్ని త్రీ తీస్తే తొమ్మిది వస్తుంది ఓకే అండి ఆరు వస్తుంది అదే కనుక మళ్ళీ ఇరవై కూడా బై ఫైవ్ వేయండి ఇక్కడ కూడా ఫైవ్ వేసాం కదా ఫిఫ్టీన్ బై ఫైవ్ వేసాము ఇక్కడ ట్వంటీ ఇయర్స్ బై ఫైవ్ వేసాము ఫైవ్ వేస్తే మీకు ఎంత వస్తుంది అప్పుడు ఇందులో నుంచి మీకు ఫైవ్ వేస్తే ఫోర్ వస్తుంది కాబట్టి ప్రతి ఫోర్ ఇయర్స్కి తీసేస్తుండండి ఇక్కడ సిక్స్టీన్ ట్వెల్వ్ ఎయిట్ ఇది ఒక రకం మీరు ఇట్లా ఇంకా ఎట్లయినా ఈజీగా గుర్తుపెట్టుకుంటా అంటే మీ ఇష్టం అండి ఇందులో ఏంటంటే లోన్ అనేటువంటిది ఫెసిలిటీ ఉండదు ఎండోమెంట్ మనీ బ్యాక్ అంటే డబ్బులు మధ్యలో పీరియాడికల్గా వస్తున్నాయి కదా ఆరు తొమ్మిది పన్నెండు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ లో అలాగే ఇరవై ఏళ్ళ దాంట్లో ఎనిమిది పన్నెండు పదహారు కానీ మనకి డబ్బులు పీరియాడికల్గా వస్తున్నాయి కాబట్టి లోన్ అనేటువంటిది మళ్ళీ ప్రత్యేకంగా ఇవ్వరనమాట అలాగే సరెండర్ అనేటువంటిది కూడా దీనిలో పాసిబుల్ కాదనమాట ఓకేనండి ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం ఏఈఏలో ఏంటంటే ఇంకొకటి ఇందులో ఒకవేళ తొమ్మిదేళ్లకి ఆరేళ్ళకి డబ్బులు తీసుకున్నారనుకోండి ఆయన ఏళ్ళకి చనిపోయి తీసుకున్న తర్వాత ఈ రెండు టర్మ్స్ తీసుకున్న తర్వాత ఏళ్ళకి తీసుకునే లోపు చనిపోయాడు అనుకుంటే ఈ ఆరేళ్ళు ఏళ్ళకి ఏదైతే డబ్బులు సర్వైవల్ బెనిఫిట్స్ అంటారండి మా మనీ బ్యాక్లో వచ్చే డబ్బుల్ని సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు ఈ డబ్బులు తీసుకున్నా కూడా ఆరేళ్ళకి ఏళ్ళకి డబ్బులు తీసుకున్నా కూడా ఆయన గనక పదేళ్ళకి గనక చనిపోతే ఆ డబ్బుల్ని మళ్ళీ ఆ డబ్బుల్ని మినహాయించకుండానే అంటే వాటిని ఇప్పుడు సపోజ్ ఆ దాని ద్వారా ఏదైనా ఒక పదివేలు వచ్చింది అనుకోండి రెండింటి ద్వారా ఆ పదివేలుని మళ్ళీ వెనక కట్టించుకోరనమాట ఓకేనండి అది సమ్మెషుడ్ బోనస్ ఎంత రావాలో అంత ఆ పీరియడ్ వరకు ఆ పది సమ్ బోనస్ ఎంత ఉంటుందో ఆ పది ఏళ్లకి సమ్మెషుడ్ ఎంత ఉంటుందో అదంతా కూడా డెత్ క్లెయిమ్ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట అది ఇందులో ఒక గొప్ప విషయం ఓకేనండి మనీ బ్యాక్ పాలసీది అనమాట లోను సరెండర్ మటికి ఇందులో లేదు అలాగే చైల్డ్ బి చిల్డ్రన్ పాలసీ అనేటి ఉంటుంది జా బాల్ జీవన్ బీమా అంటారు ఇవన్నీ షూట్స్ అన్ని కూడా పిఎల్ఐకి వచ్చేసరికి మాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ మినిమం ట్వంటీ థౌజండ్ ఉంటుంది కానీ చైల్డ్ పాలసీకి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ మినిమం అయితే కామన్ త్రీ ల్యాక్స్ అనేటువంటిది మ్యాక్సిమం అనమాట ఆర్పిఎల్ఐకి వచ్చేసరికి చైల్డ్ పాలసీలో వన్ ల్యాక్ మ్యాక్సిమము టెన్ థౌజండ్ మినిమం అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చైల్డ్ పాలసీలో రెండిట్లోనూ సేమే ఉంటుందండి ఏముంటది త్రీ ల్యాక్స్ కానీ మెయిన్ పాలసీ అంటే మెయిన్ పాలసీ అంటే ఎవరు తండ్రి కానీ తల్లి కానీ ఒక పాలసీ హోల్డర్ అయ్యి ఉండాలి ఒక ఎండోమెంట్ పాలసీ కానీ హోల్ లైఫ్ కానీ ఆ పాలసీ తీసుకుని ఉండాలి ఆ తీసుకుని ఉన్న దాని ఆ పాలసీ ఒకవేళ అది నాలుగు లక్షలు అయితే అనుకోండి ఇది మూడు లక్షలైతే మూడు లక్షలు తీసుకోవచ్చు అనమాట ఒకవేళ అది ఒక లక్ష తీసుకున్నాడు అనుకోండి తండ్రి పాలసీ దాన్నే మెయిన్ పాలసీ అంటారు ఆయనకు ఒక పాలసీ అంటూ ఉండాలి ఫస్ట్ అనమాట కండిషన్ అది చైల్డ్ పాలసీకి ఆ ఒక లక్షల రూపాయలు కనుక తీసుకున్నాడు అనుకోండి తండ్రి అప్పుడు అతనికి మూడు లక్షలు ఇక్కడ చిల్డ్రన్ పేరు మీద తీసుకుంటాకైతే అర్హత ఉండదు అనమాట ఈ రెండింటిలో మూడు లక్షలు కానీ ఆ ఒక లక్ష ఆయన దగ్గర ఉన్న పాలసీ కానీ వీటిలో ఏది పెద్దదైతే అది ఇవ్వడం జరుగుతుంది ఏది తక్కువైతే అది ఇస్తారు అనమాట ఓకేనండి అంటే ఆ లక్ష కనుక తీసుకుంటే ఆ లక్ష అలౌ చేస్తారు మూడు లక్షలు తీసుకుంటే ఆయనకి ఆల్రెడీ మూడు లక్షల పాలసీ ఉంటే మూడు లక్షలు తీసుకోవచ్చు ఓకేనండి అంతకు తక్కువకూడదు అనమాట ఓకేనండి తర్వాత లేదా అంతకన్నా ఇప్పుడు ఈ ఆయన పాలసీ లక్ష ఉంటే కనుక చిల్డ్రన్ పాలసీ యాభై వేలు కూడా తీసుకోవచ్చు అది ఆయన పాలసీకి ఎక్కువ మట్టికి తీసుకుంటానికి లేదు ఆయనకున్న పాలసీకి ఎక్కువ తీసుకుంటాకైతే లేదు ఓకేనండి తర్వాత ఏఎన్ బి అంటే ఏజ్ నెక్స్ట్ బర్త్డే పేరెంట్కి ఎంత ఉండాలి నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఉండాలి ఓకే చిల్డ్రన్కి వచ్చేసరికి ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఉండాలి ఇది నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ అండి వెబ్సైట్లో పొరపాటున ట్వంటీ టు ఫార్టీ ఫైవ్ ఉన్నారు కానీ మనకేంటంటే ఈ మనకి పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి సంబంధించినంత వరకు పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ రూల్స్ టూ థౌజండ్ లెవెన్ అనేటువంటిది మనకి గైడెన్స్ లాంటిది అదే బైబుల్ అదే గీత అదే ఖురాన్ అనమాట మనకి పిఎల్ఐకి సంబంధించినంత వరకు దానిలో మీకు నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది కాబట్టి అది కావాలంటే కూడా ఛాలెంజ్ నో ఇష్యూ కాబట్టి నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ అనేది పేరెంట్స్ బర్త్డే అనమాట ఆ ఏజ్ అంత ఉండాలి చిల్డ్రన్స్ వచ్చేసరికి ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి లోన్ వచ్చేసరికి నాట్ అవైలబుల్ అంటే దానికి లోన్ ఉండదు సరెండర్ ఉండదు ఇప్పుడు లోన్ సరెండర్ ఉండదు ఏంటంటే మీకు ఏఈఏ ఒక ఉండదు అంటే ఏఈఏ మనీ బ్యాక్ పాలసీ సుమంగళం జరుగుతుంది అనుకున్నాం కదా దానికి ఉండదు అలాగే చిల్డ్రన్ పాలసీకి ఉండదు అనమాట ఈ ఐదు కూడా రెండు పిఎల్ఐ ఆర్పిఎల్ఐలో కామన్ గా ఉంటాయండి ఒక్క సమ్మెశ్రుడు తేడా ఉంటుంది చూద్దామండి డిఫరెన్సెస్ ఏంటి పిఎల్ఐ ఆర్పీఎల్ఐ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాము మినిమం మాక్సిమమ్ లో వచ్చేసరికి పిఎల్ఐకి ట్వంటీ కే ఉంటుంది ట్వంటీ కే అంటే కే అంటే థౌసండ్ ట్వంటీ థౌజండ్ టు ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ చిల్డ్రన్ పాలసీకి మట్టికి త్రీ ల్యాక్సే మ్యాక్సిమము ఆర్పీఎల్ఐకి వచ్చేసరికి టెన్ టెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ టు టెన్ ల్యాక్స్ ఉంటుంది చైల్డ్కి వచ్చేసరికి ఒక లక్ష ఓకేనండి తర్వాత డిఫరెన్స్ ఏంటి బోనస్ రేట్లో తేడా ఉంది పిఎల్ఐకి వచ్చేసరికి హోల్ లైఫ్కి డెబ్బై ఆరు యాభై రెండు వచ్చేసరికి ఎండోమెంట్కి యాభై రెండు చైల్డ్కి యుగుల సురక్షకు కూడా యాభై రెండే యుగుల సురక్ష పాలసీని ఎండోమెంట్ బోనస్ ఇవ్వటం జరుగుతుంది అలాగే చైల్డ్ పాలసీకి కూడా ఎండోమెంట్ బోనస్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మూడు కలిపి యాభై రెండే ఉంది ఏఈకు వచ్చేసరికి పిఎల్ఐకి ఫార్టీ ఎయిట్ అనమాట యాంటీస్పెక్టెడ్ ఎండోమెంట్ సుమంగళం అని చెప్పాం కదా మనకి డబ్బులు వస్తాయి అది ఫార్టీ ఎయిట్ ఇది చూడండి మొ మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి డెబ్బై ఆరు యాభై రెండు నలభై ఎనిమిది ఉంది ఇక్కడ కూడా అరవై నలభై ఎనిమిది నలభై ఐదు ఓకే ఈ నలభై ఎనిమిది ఇక్కడ రెండిటికి కామన్గా ఉంది ఓకేనండి ఇక్కడ ఇలా కామన్ అడ్డంగా ఆర్పిఎల్ లైక్ వచ్చేసరికి హోల్ లైఫ్కి అరవై అండ్ ఎండోమెంట్ పాలసీకి చైల్డ్ పాలసీ రెండు ఒకటే కదా పైన కింద చూసారు కదా ఎండోమెంట్ చైల్డ్ పాలసీ రెండు ఒకటే నలభై ఎనిమిది అలాగే ఏఈఏ వచ్చేసరికి ఏఈఏ కానీ గ్రామ్ ప్రియా అనేటువంటిది ఉంటుంది అది కూడా మనం డీటెయిల్గా చూద్దాము ఏఈ గ్రామ్ ప్రియా అది ఫార్టీ ఫైవ్ అనేటువంటిది బోనస్ అనమాట ఈ బోనస్లు ఇలా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి రూరల్ పాపులేషన్ మాత్రమే ఆర్పిఎల్ఐ ఇవ్వడం జరుగుతుంది పిఎల్ఐ వచ్చేసరికి చాలామందికి ఇస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ సెంట్రల్ తర్వాత ఈ డిఫెన్స్ చాలా ఉన్నాయండి అది కూడా చూద్దాము డీటెయిల్డ్గా అట్లా ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి పిఎల్ఐ అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట బేసిక్గా పిఎల్ఐ అనేటువంటిది ఓకేనండి ఇన్కమ్ జనరల్గా ఎంతో కొంత ఉండాలనేటువంటిది ఆలోచన అఫ్ కోర్స్ ఇంజనీర్స్కి డాక్టర్స్కి వాళ్ళు చదువుకున్నా చాలు అని చెప్పేసి ఈ మధ్య ఇచ్చారు అవి కూడా డీటెయిల్గా చూద్దాం తర్వాత రిబేట్ అనేటువంటి దాంట్లో మనకి పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి రెండిట్లోనూ ఒకటే ఉంటుంది ఎక్సెప్ట్ యుగల్ సురక్ష యుగల్ సురక్ష యొక్క రిబేట్ స్ట్రక్చర్ వేరండి అదేంటో కూడా చూద్దాము స్టేట్ యూనిట్ దెన్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే కనుక పిఎల్ఐ వచ్చేసరికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి ఆర్పిఎల్ఐ పిఎల్ఐకి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ త్రీ టూ అనమాట అలాగే వన్ డబల్ ఫైవ్ టూ త్రీ టూ అనేటువంటిది కూడా ఉంది టోల్ ఫ్రీ నెంబర్ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరెవరి ఎలిజిబుల్ అనమాట ఎంప్లాయిస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ అంటారు సెంటర్ పిఎస్యూ కదా యూనివర్సిటీస్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ బ్యాంక్స్ లోకల్ బాడీస్ అటోనమస్ బాడీస్ ఆర్బీఐ పిఎస్యూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నోటిఫైడ్ బై గవర్నమెంట్ జీడిఎస్ ఎంప్లాయిస్ తర్వాత జాయింట్ వెంచర్స్ హావింగ్ టెన్ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పిఎస్యూ స్ టెన్ పర్సెంట్ అనేది ఇంపార్టెంట్ అండి టెన్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ ఏంటని అడిగితే ఈ జాయింట్ వెంచర్స్లో మట్టికి టెన్ పర్సెంట్ అనమాట కాఆపరేటివ్ సొసైటీస్కి ఇస్తారు అలాగే డిఫెన్స్ సర్వీసెస్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఇస్తారు అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండబుల్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు అలాగే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళకి ఇస్తారు కాపరేటివ్ సొసైటీస్ ఫండెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్ నావార్డ్ అయితే కనుక ఇస్తారు అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ఏఐసిటీ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్ అనే ఏఐసి అంటాము వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి ఎడ్యుకేషన్ అన్నిటికి ఇస్తారు అలాగే ఎంప్లాయీస్ ఆఫ్ టీచింగ్ నాన్స్ టీచింగ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ క్లైంటేలో ఇవ్వడం జరిగింది కొత్తగా అలాగే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టేట్ బోర్డ్స్ ఓపెన్ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఎఫిలియేట్ చేసినటువంటి అందులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట అట్లాగ పిఎల్ఐలో కనుక ప్రొఫెషనల్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారండి ఈ మధ్య ఎక్స్టెండెడ్ క్లయింటేలో ఇందులో ఏంటంటే డాక్టర్స్కి ఇస్తున్నారు డాక్టర్స్ పర్షియింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ చదివే వాళ్ళకి కూడా ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ రెసిడెంట్ డాక్టర్స్ ఎంప్లాయిడ్ ఆన్ కాంట్రాక్ట్ పర్మనెంట్ బేసిస్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇస్తున్నారు ఇంజనీర్స్ కూడా ఇస్తారు ఎవరైతే మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్టర్ పాసింగ్ గేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పాస్ అయినటువంటి ఈ మాస్టర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంజనీర్స్కి ఇస్తున్నారు లాయర్స్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్ తోటి రిజిస్టర్ అయిన లాయర్స్కి చార్టెడ్ అకౌంటెంట్స్ రిజిస్టర్డ్ విత్ ఇన్స్టిట్యూట్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నారు ఆర్కిటెక్ట్స్కి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ బ్యాంకర్స్ వర్కింగ్ ఇన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ అసోసియేట్ బ్యాంక్స్ ఫారిన్ బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇస్తున్నారు అలాగే అంట నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సీలో రిజిస్టర్ అయినటువంటి లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా ఐటీ బ్యాంకింగ్ ఫైనాన్స్ హెల్త్ కేర్ ఫార్మా ఎనర్జీ పవర్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఎక్సెట్రా అంటే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కూడా వాళ్ళలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇస్తారు అంటే కానీ కండిషన్ ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఉండాలి అలాగే ఎస్టాబ్లిష్మెంట్ కి లీవ్ రికార్డ్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనండి ఇది ఇక్కడ పిఎల్ఐ వచ్చేసరికి వన్ టూ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ అన్నాము గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని క్వశ్చన్ వస్తే చూసుకోవాలి జాగ్రత్తగా అలాగే టూ ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అన్నాడు అది కూడా ఎయిటీన్ ఎయిటీ ఫై ఎయిటీ ఫైవ్ అని కూడా ఇవ్వచ్చు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అని కూడా ఇవ్వచ్చు చూసుకోండి జాగ్రత్తగా ట్వంటీ ఫోర్ త్రీ మార్చ్ ఇరవై నాలుగు పంతొమ్మిది తొంభై ఐదు అనమాట ఇక్కడ గో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆర్పిఎల్ఐ అనేటువంటిది రావడంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్హోత్రా కమిటీ అనేటువంటి రికమెండేషన్స్ ద్వారా ఈ ఆర్పిఎల్ఐ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు చాలా మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు అనేటువంటిది పంతొమ్మిది చూసి తొంభై మూడులో చూసి మీద దాని స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని రూరల్ పాపులేషన్ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వాలి వ్యాస్ నెట్వర్క్ అన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా లో కాస్ట్ ఆపరేషన్స్ తోటి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారనమాట అలాగే బాండ్ వచ్చేసరికి పదమూడు డిజిట్స్ తో ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి బిఫోర్ జనరేటింగ్ కస్టమర్ ఐడి ఈ మనం ఆన్లైన్లో కనుక కట్టాలంటే కనుక జనరేట్ కస్టమర్ ఐడి అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది ఆన్లైన్లో కట్టుకోవచ్చు అయితే ఏంటంటే దానికి ముందు ఆన్లైన్లో కట్టడానికి ముందు ప్రీ రిక్విజిట్ ఏంటి ఒక సిపిసిలో మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మన సిస్టంలో లో అప్డేట్ చేయించుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈమెయిల్లో ఆన్లైన్లో కట్టాలంటే ఏమిటి ప్రీ రిక్విజిట్ అని అడుగుతాడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ముందే యాక్సెస్ చేసుకుంటే అప్పుడు మనం ఈ జనరేట్ ఐడి దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయడం అనే చేయొచ్చు అనమాట నామినేషన్ గురించి చూస్తే కనుక మ్యాక్సిమం మనకి త్రీ నామినేషన్స్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మీకు ఇది ఎక్కడ అంటే నామినేషన్ డీటెయిల్స్ అప్లికేషన్లో కనుక చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది చూడండి మూడే మూడు నామినేషన్స్ పెట్టడానికి వన్ టూ త్రీ పెట్టి ఉంటుంది అలాగే ఈ నామినేషన్ అనేటువంటిది ఇట్ కెన్ బి చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ యూ కెన్ అసైన్ ది పాలసీ లోన్గా కానీ బ్యాంక్ కానీ అసైన్ చేయొచ్చు నామినేషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి నామినేషన్ కనుక వేరే వాళ్ళకి అసైన్ చేసినా బ్యాంక్ లోన్ తీసుకున్నా కానీ బ్యాంక్కి అసైన్ చేశారనుకోండి లోన్ తీసుకుంటా బ్యాంక్ లోన్ తీసుకుంటానికి అప్పుడు నామినేషన్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది ఆన్ రి అసైన్మెంట్ మళ్ళీ కూడా ఒకవేళ మళ్ళీ మన డబ్బులు మనం కట్టేసిన లోన్ తీర్చేసినా కూడా ఓనర్షిప్ మీకు వస్తుంది కానీ ఓల్డ్ నామినేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా రివైవ్ అవ్వదు అప్పుడు మీరు ఖచ్చితంగా నామినే పాత నామినే మళ్ళీ పోయినట్టే అనమాట మళ్ళీ ఫ్రెష్ నామినేషన్ ఇచ్చుకోవాల్సిందే ఇది కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఓకే నామినేషన్స్ మాక్సిమం త్రీ అండి పిఎల్ఐఆర్పిఎల్ఐకి ఎస్బీకి వచ్చేసరికి నాలుగు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక్కొక్క స్కీమ్ గురించి చూద్దామండి నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ అండి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కనుక చూస్తే నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉండాలి ఏజ్ నెక్స్ట్ బర్త్డే బోనస్ డెబ్బై ఆరు అంటే ఏడు వేల ఆరు వందల లక్షకి అలాగే ఇరవై వేల నుంచి యాభై వేల వరకు కట్టుకోవచ్చు ప్రీ ఎక్కడ దాకా ప్రీమియం సీజింగ్ ఏజ్ అంటే ప్రీమియం ఆగే ఆగిపోయే ఏజ్ లేంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఉంటుంది మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి ఎయిటీ ఇయర్స్ తర్వాత గానీ ఇన్సూరెంట్ ఎవరైతే కట్టారో పాలసీ వాళ్ళకి ఎయిటీ ఇయర్స్ అయిన తర్వాత కానీ ఇస్తారు లేదంటే కనుక ఆయన చనిపోతే కనుక నామినీకి ఎప్పుడంటే అప్పుడు ఇస్తారనమాట లోన్ ఫెసిలిటీ అనేటువంటిది నాలుగేళ్లకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సరెండర్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమమ్ అలాగే సరెండర్ అనేటువంటిది మూడేళ్లకి ఇస్తారు జనరల్ గా నాట్ అడ్వైజబుల్ అనమాట అవసరమైతే లోన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే లోన్ తీసుకోవచ్చు ఓకేనండి తర్వాత పెయి టు ద నామినీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద ఇన్సూరెంట్ హైయెస్ట్ బోనస్ అంటిల్ ద డెత్ ఆఫ్ ద ఇన్సూరెంట్ ఈవెన్ ఆఫ్టర్ ద పాలసీ ప్రీమియం పేమెంట్ ఎండ్స్ బై సిక్స్టీ ఇయర్స్ మాక్సిమం ఏజ్ ఫర్ పేయింగ్ ప్రీమియం సిక్స్టీ ఇందా అక్కడ చెప్పాను కదండి అరవై ఏళ్ళు దాటినాక కూడా బోనస్ అనేది హైయెస్ట్ రేట్ డబ్బులు ప్రీమియం ఈ హోల్ లైఫ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట తర్వాత కన్వర్షన్ అనేటువంటిది పాసిబుల్ ఉందండి ఇందులో హోగా ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు ఎండోమెంట్ పాలసీ హోల్ లైఫ్ కనుక అండోమెంట్ పాలసీగా యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ వరకు కూడా ఇన్సూరెంట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది కన్వర్టబుల్ హోల్ లైఫ్ కాకపోయినా కూడా చేసుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ కన్వర్షన్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ వన్ ఇయర్ ఆఫ్ ద డేట్ ఆఫ్ సెసరేషన్ ఆఫ్ ద ప్రీమియం ఆఫ్ ప్రీమియం పేమెంట్ ఆర్ మెచ్యూరిటీ పీరియడ్ అంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎప్పుడైనా సరే అది ఏజ్ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా మామూలు హోల్ లైఫ్ కన్వర్టబుల్ హోల్ లైఫ్ గురించి మాట్లాడలేదు నేను ఓన్లీ హోల్ లైఫ్ పాలసీ చేసుకున్నారు ఎవరన్నా యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ వచ్చే వచ్చే లోపు దాన్ని ఎండోమెంట్కో కూడా మార్చుకుని ఆ ప్రీమియం కట్టచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకొక కండిషన్ ఏంటంటే వన్ లెస్ దాన్ వన్ ఇయర్ అంటే మెచ్యూరిటీ డేట్కి ప్రీమియం కట్టే ఎండ్ అయ్యే డేట్ కి కానీ వన్ ఇయర్ లోపు మటికి కన్వర్షన్ అనేటువంటి పాసిబుల్ కాదనమాట అంటే యాభై తొమ్మిది వరకు ఓకే యాభై తొమ్మిది నుంచి అరవై వరకు కుదరదు ఇంకో కండిషన్ ఏంటంటే బోనస్ పేయబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అయితే కనుక మాత్రమే మనకి బోనస్ అనేటువంటిది వస్తుంది సరెండర్ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ ఇఫ్ సరెండర్డ్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఐదేళ్ల లోపు గనక సరెండర్ చేసుకుంటే కనుక బోనస్ అనేటువంటిది ఇవ్వరు అనమాట ఇక్కడ మీరు చూశారు కదండి సరెండర్ అనేటువంటిది మూడేళ్ళు చేసుకోవచ్చు అన్నారు మూడు నుంచి ఐదు వరకు గనక సరెండర్ చేసుకుంటే బోనస్ అనేది రాదు హవెవర్ ఎవర్ ఎట్ బోనస్ ఆన్ రిడ్యూస్ ఈస్ ఇఫ్ ద పాలసీ సరెండర్ ఆర్ అసైన్డ్ ఫర్ లోన్ లోన్ కానీ సరెండర్ కనుక చేసుకుంటే ప్రపోర్షనేట్ బోనస్ తగ్గించి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఓకేనండి ఇంకోటి ఏంటంటే ఎడిషన్ గా ఈ బోనస్కి అడిషనల్ గా డెబ్బై ఆరు రూపాయలు ఏదైతే వస్తుందని చెప్పామో దానికి అడిషనల్ గా ఇంకొక టెర్మినల్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ రూపీస్ పర్ టెన్ ఆఫ్ సమ్ పర్ పాలసీ అండ్ మాక్సిమం ఆఫర్

ఇది ఓన్లీ ఎండోమెంట్ కి హోల్ లైఫ్ పాలసీస్ మాత్రమే ఎలిజిబుల్ ఏఈఏకి ఉండదు ఓకేనండి ఎండోమెంట్ హోల్ లైఫ్ అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి యుగల్ సురక్ష పాలసీ కూడా ఎండోమెంట్ టైప్ కాబట్టి అది ఇస్తారు చిల్డ్రన్ పాలసీ కూడా ఇస్తారు కానీ ఏఈఏ ఏదైతే సుమంగళం అని చెప్పేసి అనుకున్నామో అది మట్టికి ఎవరు అనమాట ఏఏ కాదు అది హోల్ లైఫ్ కాదు కాదు మనీ బ్యాగ్ కాబట్టి దానిలో టెర్మినల్ బోనస్ ఎవరు ఎంత ఇస్తారంటే కనుక థౌజండ్ ప్రతి పదివేలకి కూడా ఇరవై రూపాయల బోనస్ అనే టెర్మినల్ బోనస్ అనేటువంటిది ఇస్తారు కాకపోతే వెయ్యి రూపాయలకి మించి ఎవరు ఓకేనండి ఇది టెర్మినల్ బోనస్కి మూడు కండిషన్స్ వెయ్యి రూపాయలు మాక్సిమము ఈఏ హోల్ లైఫ్కే ఇస్తారు ఇరవై వేలకి పదివేలు ఇరవై రూపాయలు పదివేలకి ఎవ్రీ టెన్ థౌజండ్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ ట్వంటీ థౌసండ్ ట్వంటీ రూపీస్ కాదు ఎవ్రీ టెన్ థౌజండ్ ట్వంటీ రూపీస్ దట్ దూ రిమంబర్ నెక్స్ట్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ఇస్ కాల్ సంతోష్ నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఆర్పిఎల్ లెక్క ఇంతే సమ్మేశుడు వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్పిఎల్ఐకి ట్వంటీ థౌజండ్ టు టెన్ ల్యాక్స్ సారీ టెన్ థౌసండ్ టు టెన్ ల్యాక్స్ మల్టిపుల్స్ ఆఫ్ టెన్ థౌసండ్ లోన్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ సరెండర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అలాగే ఏజ్ మల్టి ప్రీ డిటర్మిండ్ ఏజ్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ డెత్ క్లెయిమ్ కానీ మెచ్యూరిటీ వచ్చేసరికి సమ్మెష్యూడ్ ప్లస్ బోనస్ ఎక్రూడ్ అప్పటిదాకా ఉన్నటువంటి బోనస్ ప్లస్ సమ్మెష్యూడ్ కలిపి డెత్ క్లెయిమ్ గానీ మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ ఇస్తారు ఇఫ్ యూ సరెండర్ ఆర్ ఎసై లోన్ ఫర్ లోన్ ఆఫ్ సంతోష్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ద పాలసీ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ ఐదు రోజుల లోపు కనుక అసైన్మెంట్ కానీ సరెండర్ కానీ చేసుకుంటే మీకు బోనస్ రాదు బోనస్ ఈస్ పేయబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ హవెవర్ ప్రపోర్షనెట్ బోనస్ ఆన్ రెడ్యూస్డ్ సమ్మెష్యూడ్ ఈజ్ ఎక్రూడ్ ఇఫ్ ద పాలసీ సరెండర్డ్ ఆర్ ఎసైన్ ఫర్ లోన్ అది అంటే తగ్గిస్తారన్నమాట బోనస్ ప్రపోర్షన్ ఎట్గా ఎన్నేళ్ళు కట్టారు ఎన్ని కట్టాలి అలా లెక్కేసి ఇస్తారు రిబేట్ అనేటువంటిది ఎండోమెంట్ కానీ అన్నిట్లోనూ కూడా ఎక్సెప్ట్ ఫర్ ఇగర్ల్స్ రక్ష రిబేట్ స్ట్రక్చర్ ఒకటేనండి పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి కూడాను ఏంటది రూపాయి ఫర్ ఎవ్రీ ట్వంటీ థౌసండ్ వన్ రూపీ రిబేట్ ఇస్తారు హాఫ్ ఇయర్లీకి వన్ పర్సెంట్ ఇయర్లీకి టూ పర్సెంట్ అని అడ్వాన్స్ ప్రీమియం ముందే కడితే కనుక హాఫ్ ఇయర్లీకి వన్ పర్సెంట్ ఇయర్లీకి టూ పర్సెంట్ ఎండోమెంట్కి వచ్చేసరికి ఫిఫ్టీ టూ రూపీస్ అనేటువంటిది పర్ ఎవ్రీ థౌజండ్ ఉంది అలాగే టెర్మినల్ బోనస్ కూడా దీనికి కూడా అప్లై అప్లై అవుతుంది అనమాట నెక్స్ట్ కన్వర్టబుల్ హోల్ లైఫ్ వచ్చేసరికి సువిధ అంటాం కన్వర్టబుల్ సువిధ అది మనకి నైన్టీన్ టు ఫిఫ్టీ అండి ఇది ఫిఫ్టీ ఫైవ్ కాదు ఫిఫ్టీ అని గుర్తు పెట్టుకోవాలి ఆప్షన్ టు కన్వర్ట్ ఈఏ ఈఏకి మార్చుకుంటానికి ఐదేళ్ల తర్వాత ఈ పాలసీ అనేటువంటి ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఎవరికి బాగా పనికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు కొంతమంది వాళ్ళకి రెండేళ్ల వరకు కూడా ఇది రెగ్యులరైజ్ అవ్వదు ఏది రెగ్యులర్ శాలరీ రాదు పదిహేను వేలు పదివేలు ఐదు వేలు ఏదో ఇచ్చి వాళ్ళతోటి పని చేపిస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు మనమేమో హోల్ లైఫ్ లాగా అంటే హోల్ లైఫ్ ప్రీమియం తక్కువ కాబట్టి అది తీసుకుంటాము కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ఐదు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఐదేళ్లకి కన్వర్ట్ ఐదేళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ జీతం పెరిగినప్పుడు ఇది కన్వర్టబుల్ హోల్ లైఫ్ కనుక వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి చక్కగా వాళ్ళు ప్రీమియం పే చేసే పొజిషన్ తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సమ్మెషుడ్ కనుక మ్యాక్సిమమ్ ట్వంటీ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఇఫ్ వన్ ఆప్స్ ఫర్ కన్వర్షన్ వచ్చేసరికి ఏజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ కన్వర్షన్ చేసే టైంకి యాభై ఐదు సంవత్సరాలు దాటి ఉండకూడదండి కన్వర్షన్కి అలాగే ఇఫ్ ద ఆప్షన్ ఫర్ కన్వర్షన్ ఇస్ నాట్ ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్ ద సిక్స్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ లోపు కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంకో వన్ ఇయర్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు మొత్తం సిక్స్ ఇయర్స్ అనమాట పాలసీ విల్ బి ట్రీటెడ్ అస్ హోల్ లైఫ్ అది కనుక కన్వర్ట్ చేసుకోలేకపోతే కనుక ఆరు సంవత్సరాల్లోకి గ్రేస్ పీరియడ్ వన్ ఇయర్లో కూడా కన్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ లో కన్వర్ట్ చేసుకోకపోతే అది హోల్ లైఫ్ గా ఉండిపోద్ది అనమాట మొదటి ఆరేళ్లలోనే కన్వర్ట్ చేసుకోవాలి అది కావాలనుకుంటే ఎండోమెంట్ గా ఓకే లోన్ అనేటువంటిది ఫోర్ ఇయర్స్ తర్వాత ఇస్తారు ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ అంటే హోల్ లైఫ్ గానే ఉంటుంది కాబట్టి ఇదంతా హోల్ లైఫ్ కండిషన్స్ ఏ ఉంటాయి కన్వర్ట్ చేసుకుంటే ఎండోమెంట్ కండిషన్స్ మారిపోద్ది ఇఫ్ యూ సరెండర్ ఆర్ రెసైన్ లోన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పాలసీ బోనస్ అనేటువంటిది ఐదేళ్ల లోపు అయితే రాదు ప్రపోర్షనెట్ రెడ్యూస్డ్ సమ్మెషుడు అనేటువంటిది ఇస్తారు బోనస్ అనేటువంటిది యాజ్ పర్ కన్వర్షన్ అనమాట అంటే ఈ పాలసీ ఈస్ నాట్ కన్వర్టెడ్ టు ఇఏ బోనస్ ఆఫ్ హోల్ లైఫ్ విల్ బి గివెన్ ఇఫ్ పాలసీస్ కన్వర్టెడ్ టు ఇయ బిఫోర్ సిక్స్ ఇయర్స్ దట్ ఈ ఫైవ్ ప్లస్ వన్ ఇయర్ గ్రేస్ పీరియడ్ అండ్ బోనస్ ఆఫ్ ఈఏ విల్ బి గివెన్ అనమాట అంటే ఏంటనమాట క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎండోమెంట్ అస్యూరెన్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నాట్ ల్యాటర్ దాన్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ టేకింగ్ పాలసీ ఇఫ్ నాట్ కన్వర్టెడ్ పాలసీ విల్ బి ట్రీటెడ్ ఆస్ హోల్ లైఫ్ తర్వాత అంటిస్పెటెడ్ ఎండోమెంట్ అదే సుమంగళం మన ఇంటికి ఇదేంటి మనీ బ్యాక్ పాలసీ విత్ ట్వంటీ థౌజండ్ మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ హోల్ లైఫ్లో కూడా మన ఆర్పీఎల్ఐ కూడా అంతే టెన్ థౌసండ్ టెన్ ల్యాక్స్ నో లోన్ నో సరెండర్ నో ఆల్టరేషన్స్ ఇవన్నీ కూడా ఏం కుదరవు అంటిసిపెటెడ్ అమెంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే సచ్ పేమెంట్స్ సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు కదా వాళ్ళు బతుకుండంగా మనం వాళ్ళకి పేమెంట్ ఇచ్చేదాన్ని సర్వైవల్ బెనిఫిట్ అంటే బతుకుండంగా ఇచ్చే పేమెంట్ కాబట్టి పీరియాడికల్గా ఆరు తొమ్మిది పన్నెండు కానీ అట్లా ఉంటుంది కదా అవి వాటిల్ని సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు ఈ సర్వైవబుల్ బెనిఫిట్స్ ని చనిపోతే కనుక అన్ఎక్స్పెక్టెడ్ సచ్ పేమెంట్స్ విల్ నాట్ బి టేకిన్ టు కన్సిడరేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ఎస్పెక్టెడ్ డెత్ ఆఫ్ ఇన్సూరెంట్ అండ్ ఫుల్ సమ్మెష్యూడ్ విత్ అక్రూడ్ బోనస్ ఇస్ ఆల్సో పేబుల్ ది అసైన్ యోర్ లీగల్ హెయిర్ ఈ తీసుకున్న డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకోరు ఆ డబ్బులతో పాటుగా మొత్తం బోనస్ అంతా ఇవ్వడం జరుగుతుంది అనమాట బోనస్ ప్లస్ సమ్మెష్యూర్డ్ ఆ తీసుకున్న డబ్బులతో సంబంధం లేకుండా అంటే వాటిని లెక్క తీసుకోకుండా ఇచ్చినట్టుగా భావించకుండా దాన్ని వెనక తీసుకోకుండా మీరు తద ఫుల్ గా ఇచ్చేస్తారు అన్నమాట బోనస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఇయర్ వన్ ల్యాక్కి కి వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సర్వైవల్ బెనిఫిట్స్ ఈజ్ పేడ్ టు ఇన్సూరెంట్ పీరియాడికల్ యాజ్ ఫాలోస్ టేబుల్లో చూస్తున్నారు కదండి ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ట్వంటీ ఇయర్స్ టర్మ్ అనేటువంటిది రెండు రకాలు రెండు ఒకటి ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ పాలసీ ఉంటుంది రెండోది ట్వంటీ ఇయర్స్ ఏళ్ళకి ఇరవై పర్సెంట్ ఇస్తారు అలాగే తొమ్మిదేళ్ళకి ఇరవై పర్సెంట్ ఇస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్లో ట్వెల్వ్ ఇయర్స్కి ట్వంటీ పర్సెంట్ ఇస్తారు మూడు ఇరవైల తర్వాత మిగతాది అంతా అరవై నలభై కాబట్టి దాంతో పాటు బోనస్ కూడా పదిహేను పదిహేనేళ్ళకి కలిపి ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్లో ఇచ్చేస్తారు అలాగే ట్వంటీ ఇయర్స్కి వచ్చేసరికి ఎయిట్ ఇయర్స్కి ఇరవై ట్వంటీ ట్వల్వ్ ఇయర్స్కి ట్వంటీ సిక్స్టీన్ ఇయర్స్కి ట్వంటీ ఫార్టీ ఇయర్స్ విత్ బోనస్ అట్ ద ఎండ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్కి కలిపి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట చిల్డ్రన్ పాలసీ బాల్ జీవన్ బీమా అంటారు రూరల్ ప్రోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పిఎల్ఐ బాల్ జీవన్ బీమా ఓకేనండి మాక్సిమమ్ ఇద్దరు చిల్డ్రన్ మాత్రమే ఈ బాల్ జీవన్ బీమా అంటే చైల్డ్ పాలసీ ఇద్దరికి మాత్రమే ఇస్తారు ఓకే అబ్బాయి అమ్మాయి అంటే దాని ప్రాబ్లం ఏం లేదు చైల్డ్ పాలసీ వచ్చేసరికి ఫిఫ్టీన్ చైల్డ్ ఏజ్ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఉండాలి పేరెంట్ ఏజ్ నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఉండాలి మాక్సిమం త్రీ ల్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ పిఎల్ఐ అండ్ మాక్సిమం వన్ ల్యాక్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్పిఎల్ఐ ఆ అక్కడ త్రీ ల్యాక్స్ ఆర్ ఈక్వల్ టు ది సమ్మెష్యూడ్ ఆఫ్ ది మెయిన్ పాలసీ హోల్డర్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈ రెండిట్లో మెయిన్ సమ్ పాలసీ హోల్డర్ దారు యొక్క పాలసీ ఎంత ఉందో అంతకు మించి అయితే ఇవ్వడానికి లేదు లేకపోతే అది కానీ మూడు లక్షలు కానీ ఏది గనక తక్కువైతే అది అనమాట ఆయన నాలుగు ఉంటే మూడు లక్షలు ఇవ్వచ్చు ఆయన రెండు ఆ రెండు లక్షల వరకే ఇవ్వాలన్నమాట రెండు లక్షల కన్నా తక్కువ కావాలంటే ఇవ్వచ్చు ద ఫుల్ సమ్మెష్యూడ్ ప్లస్ ఎక్రూడ్ బోనస్ విల్ బి పేడ్ టు ది చైల్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద చిల్డ్రన్ పాలసీ అది మెచ్యూర్ అయిపోయింది అనుకోండి ఇద్దరు బతికే ఉన్నారు మెచ్యూర్ అయిపోతే ఇద్దరు సమ్మెష్యూడ్ ప్లస్ బోనస్ అనేటువంటి చైల్డ్ కి ఇవ్వడం జరుగుతుంది అలాగే హాస్ ద ఫెసిలిటీ ఆఫ్ మేకింగ్ ఇట్ పెయిడ్ అప్ ప్రొవైడెడ్ ప్రీమియమ్స్ ఆర్ కంటిన్యూస్లీ ఫర్ ఫైవ్ ఇయర్స్ పెయిడ్ అప్ పాలసీ కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ చేసుకోవచ్చు అవసరమైతే మెయిన్ పాలసీ హోల్డర్ చనిపోయాడు అనుకోండి తండ్రి కనుక చనిపోతే కనుక నో ప్రీమియం టు బి పేడ్ ఆన్ చిల్డ్రన్ పాలసీ చిల్డ్రన్ పాలసీలో ప్రీమియం పే చేయాల్సిన పరిస్థితి లేదు చనిపోతే కనుక తండ్రి కనుక ఆన్ ద డెత్ ఆఫ్ ది పేరెంట్ చనిపోతే ఏం చేస్తారు మరి అప్పుడు అంటే ఇమీడియట్ గా చైల్డ్ కి డబ్బులు ఇస్తారా ఎవరు ఏం చేస్తారు సమ్మె అండ్ బోనస్ అక్రూడ్ విల్ బి పెయిడ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ టర్మ్ టర్మ్ అయిపోయిన తర్వాత మాత్రమే అతనికి ఫుల్ అమౌంట్ చిల్డ్రన్ కి ఇస్తారనమాట చైల్డ్ కనుక అంటే కనుక ఆన్ ద డెత్ ఆఫ్ ద చైల్డ్ ద ఫుల్ సమ్మెష్యూడ్ విత్ ఎక్లూడ్ బోనస్ షెల్ బి పెయిట్ టు ఇమిడియట్ పెయిట్ టు మెయిన్ పాలసీ హోల్డర్ ఇక్కడ ఏమవుతుంది అనమాట చైల్డ్ కనుక చనిపోతే టర్మ్ దాకా చివరి దాకా ఆగరండి ఇమీడియట్గా ఆ అమౌంట్ ఏదైతే ఉందో మెయిన్ పాలసీ హోల్డర్ అప్పటి ఉన్నటువంటి ఉన్నటువంటి సమ్మెషుడ్కి మీద బోనస్ ఎన్ని సంవత్సరాలు అయితే కట్టున్నారో అంత ప్రపోర్షనెట్ బోనస్ కలిపి ఇచ్చేస్తారు నో లోన్ ఆర్ సరెండర్ సరెండర్ కానీ లోన్ కానీ చైల్డ్ పాలసీలో కుదరదండి నో మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ చైల్డ్ ఈజ్ నెససరీ హవెవర్ చైల్డ్ షుడ్ బి హెల్దీ అండ్ రిస్క్ స్టార్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పాలసీ ఏ పాలసీలో కూడా యాక్సెప్టెన్స్ ఆఫ్ పాలసీ అంటే సూపర్నెట్ గారి సంతకం పెట్టిన తర్వాత బాండ్ మీద అది వచ్చి పార్టీకి చేరిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత మాత్రమే అది పాలసీ రిస్క్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట మెడికల్ ఎగ్జామినేషన్ అక్కర్లేదు కానీ చిల్డ్రన్ బాగుండాలన్నమాట అది పాలసీ చేసేదారు చూసుకోవాలి జాగ్రత్తగా ఫిఫ్టీ టూ రూపీస్ పర్ యానం ఫర్ థౌజండ్ అనమాట ఎండోమెంట్ అస్యూరెన్స్ బోనస్ అనేటువంటిది చైల్డ్ పాలసీకి యుగల్ సురక్షకి ఎండోమెంట్ బోనస్ బోనస్ నే పే చేస్తారు ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి యుగల్ సురక్షకి చైల్డ్ పాలసీకి ఎండోమెంట్ బోనసే పే చేయడం జరుగుతుంది జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ యుగల్ సురక్ష ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి ఇది మెయిన్ మినిమం ఏజ్ మాక్సిమమ్ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి అంటే ఇద్దరు భార్య భర్త ఒకళ్ళు ఉద్యోగస్తులైనా చారండి ఇందులో ఇద్దరులో ఒకళ్ళు ఆడవచ్చు మగవచ్చు ఇద్దరులో ఒకళ్ళు ఉద్యోగం ఉంటే చాలు మాక్సిమం ఏజ్ ఆఫ్ ద ఎల్డర్ పాలసీ హోల్డర్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఏజ్ అతన్ని ఫార్టీ ఫైవ్ మించకూడదు కపుల్ షుడ్ షుడ్ బి బిట్వీన్ ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ చూసాం కదా ఫర్దర్ అట్ ద మెచ్యూరిటీ టైం ఓల్డర్ బౌస్ షుడ్ బి లెస్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఆన్ హిస్ నెక్స్ట్ బర్త్ డే అలాగే మెచ్యూరిటీ టైంకి మెచ్యూరిటీ డేట్ కనుక అతనికి అరవై ఒక్క ఏళ్ళు వస్తే కుదరదు ఓన్లీ అరవై ఏళ్ళు వరకు ఆయన మెచ్యూరిటీ డేట్కి కి మె అరవై ఏళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అరవై ఏళ్ళు మించకూడదు అనమాట మెచ్యూరిటీ టైంకి అది కూడా చూసుకోవాలి పాలసీ చేసేటప్పుడు అలాగే లైఫ్ కవర్ టు బోత్ స్పౌసెస్ ఇద్దరికి కూడా లైఫ్ కవరేజ్ అనేది ఉంటుంది వంద రెండు వందల ఏదో కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే తప్ప ఇద్దరి లైఫ్లు కవర్ అవుతుంది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సమ్మేష్ విత్ ఎక్రూడ్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రీమియంతోనే రెండు లైఫ్స్ కవర్ అవుతాయి స్పౌసెస్ నీడ్ నాట్ బి అన్ ఎంప్లాయ్ అంటే రెండో వాళ్ళు ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళు రెండో వాళ్ళు ఉంటారు కదా భార్య కానీ భర్త కానీ స్పౌస్ అంటారు కదా భార్య భర్తని ఒకళ్ళు ఎంప్లాయ్ అయితే చాలు రెండో వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదనమాట టర్మ్ పాలసీ పాలసీ టర్మ్ వచ్చేసరికి ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎండోమెంట్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది లోన్ కనుక ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంతండి టెన్ పర్సెంట్ పర్ యానం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే లోన్ అనేటువంటిది తీసుకుంటే కనుక ఆరు నెలలకు ఒకసారి వడ్డీ అనేటువంటిది పడుతుంది ఆరు నెలలకు ఒకసారి వడ్డీకి లోన్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని మీద టెన్ పర్సెంట్ కాంపౌండెడ్ అండి ఇది వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ పడుతుంది అనమాట ఒక ఆరు నెలలకు ఒకసారి లోన్ బుక్ లోన్ కట్టకపోతే దాని మీద వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ పడుతుంది కాబట్టి కనీసము లోన్ కట్టేటప్పుడు లోన్ మీద వడ్డీ అన్నా కట్టాలి ఓకేనండి అసలు కట్టపోయినా లోన్ మీద వడ్డీ అన్నా ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా లోన్ బుక్ లో కట్టాలి పర్సన్ విత్ మోర్ దాన్ వన్ స్పౌస్ లివింగ్ కవర్ షచ్ కవర్ విల్ బి అవైలబుల్ ఫర్ దస్ట్ స్పౌస్ ఓన్లీ సపోజ్ ఓకే భార్య ఒకే భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి అంటే కొన్ని కమ్యూనిటీస్లో ఇది అలౌడ్ అలౌ చేస్తారు కాబట్టి అక్కడ ఎల్డెస్ట్ స్పౌస్కి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది బోత్ స్పౌసెస్ టు అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్ రెస్పెక్ట్ ఆఫ్ సమ్ష్యుడు సమ్మేశుడు ఎంత ఇరవై వేల యాభై లక్షలు అనేటువంటిది సంబంధం లేకుండా యాభై లక్షల వరకు తీసుకోవచ్చు కాబట్టి గొలస లక్షలు అనేటువంటిది ఎంత అనేది సంబంధం లేకుండా ఇద్దరు మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలన్నమాట ఈ ఏజ్ నెక్స్ట్ బర్త్డే ఏజ్ నెక్స్ట్ బర్త్డే వన్ ఏజ్ నెక్స్ట్ బర్త్డే టూ అంటారు స్పౌసెస్కి సంబంధించి ఈ రెండింటినీ మైనస్ చేస్తే వచ్చిన అంకెని ఒక టేబుల్ ఉంటుందండి ఆ టేబుల్లో ఈ డిఫరెన్స్ అనేటువంటి దానికి కరస్పాండింగ్ ఇంకొక నెంబర్ ఉంటది ఆ నెంబర్ని ని లోయెస్ట్ ఏజ్ ఎవరైతే ఉందో వెళ్ళిద్దారో దానికి కలిపి టేబుల్ లో చూడాలన్నమాట ఓకేనండి అలా చూస్తారు అంటే టేబుల్ కౌంట్ విల్ బి యాడెడ్ టు ది లోయెస్ట్ ఆఫ్ ద ఎన్ బీ అండ్ ప్రీమియం విల్ బి రికార్డుబుల్ ఫ్రమ్ ద టేబుల్ డెత్ బెనిఫిట్స్ ఆర్ పేడ్ టు ఇదర్ ఆఫ్ ద సర్వైవర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ దిస్ స్పౌస్ ఆర్ మెయిన్ పాలసీ హోల్డర్ నో కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఇక్కడ ఏంటంటే ఇద్దరులో కనుక ఒకళ్ళు హఠత్తుకు మధ్యలో ఎప్పుడన్నా చనిపోయారు అనుకోండి ఆ పాలసీ అక్కడతో ఆ పాలసీ అక్కడతో ఆగిపోద్ది వాళ్ళకి నెక్స్ట్ ఇమీడియట్గా అందులో అంతవరకు ఉన్నటువంటి బోనస్ సమ్మిషుడు పేమెంటు రెండు ఎవరైతే బతుకున్నారో వాళ్ళ ఇద్దర్లో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనమాట నామినీగా అప్పుడు నుంచి పాలసీని కంటిన్యూ చేయండి అంటే అది కుదరదు ఓకేనండి అండి యుగుల సురక్షలో ఇది ఒక్కటే చిన్న లిమిటేషన్ అండి కాబట్టి పాలసీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా యుగుల సురక్ష పాలసీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేరే ఇంకో పాలసీ కూడా వేరేది వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం ఇంకోటి కూడా ఉండాలి ఎందుకంటే ఆల్ అఫ్ సడన్ పాలసీ కనుక మధ్యలో చనిపోతే ఏమవుతుంది వాళ్ళ యొక్క ఒకళ్ళకి ఇరవై ఏ ఇరవై ఏళ్ళప్పుడు అప్పుడు పాలసీ తీసుకున్నారు ఇంకొక ఆ టర్మ్ వచ్చేసరికి ఒక ట్వంటీ ఇయర్స్ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది సపోజ్ రెండో వాళ్ళు చనిపోయారు అనుకోండి ముప్పై ఏళ్ళకే చనిపోతే కనుక ఈ ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళ వరకు కవర్ అనేది ఉండదు పైగా ఏమవుతుందంటే ఇరవై ఏళ్ళప్పుడు కనుక పాలసీ తీసుకోకుండా ఉండి ఇది ఒకటే పాలసీ ఉంటే వీళ్ళకి ఇక్కడ నుంచి ఇన్సూరెన్స్ అనేటువంటిది లేకుండా పోతుంది తీసుకుందామంటే ఉంటే కనుక ప్రీమియం చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి గైడ్ చేసేటప్పుడు మనము ప్రాపర్ గా గైడ్ చేయాలి యుగల సురక్ష తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వేరే పాలసీ కూడా ఇద్దరికి ఉండాలి నెక్స్ట్ జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో మనకి యుగల సురక్షలో మనకి ఫిఫ్టీ టూ రూపీస్ అంటే ఎండోమెంట్ బోనస్ ఇస్తారు టెర్మినల్ బోనస్ కూడా ఇందులో ఉంటది తర్వాత రిబేట్ అనేటువంటిది కనుక చూద్దామండి జాతరగా వినండి యుగల సురక్షాలో రిబేట్ అనేటువంటిది వన్ రూపీ ఆన్ ఫస్ట్ ఫిఫ్టీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది అలాగే వన్ రూపీ పర్ టెన్ థౌజండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫార్టీ థౌసండ్ అంటే మొదటి నలభై వేలకి రూపాయి ఇస్తారు రిబేటు మనకి ఇరవై వేలకి ఒక రూపాయ ఉంది అది ఇక్కడ అప్లికబుల్ కాదు మిగతా నార్మల్గా మనం అన్ని పాలసీస్కి ఇరవై వేలుకి ఒక రూపాయి అంటామే అది ఇక్కడ కుదరదు అనమాట ఇక్కడ సపరేట్గా గా ఉంటది దాని స్ట్రక్చర్ వేరు ఇక్కడ నలభై వేలకు ఒక రూపాయి ఇస్తారు తర్వాత ప్రతి పదివేలకి కూడా ఇరవై వేలుకి కాదు ప్రతి పదివేలకు మళ్ళీ రూపాయి ఇస్తారు ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫార్టీ థౌజండ్ అనమాట ఓకేనండి ఇది ఒక రిబేట్ స్ట్రక్చర్ అలాగే అంటే ఏంటన్నమాట ఇప్పుడు సపోజ్ ఇరవై వేలు పాలసీ జాయింట్ లైఫ్ తీసుకుంటే కనుక ఏమీ రిబేట్ రాదు ముప్పై వేలు తీసుకున్నా రాదు నలభై వేలు తీసుకుంటే ఒక రూపాయి వస్తుంది ఓకే అలాగే నల యాభై వేలు తీసుకుంటే ఎంత వస్తుంది ఫస్ట్ నలభై వేలకు రూపాయి ఇంకొక పది వేలు ఉంది కాబట్టి యాభై వేల్లో ఇంకొక రూపాయి రెండు రూపాయలు వస్తుంది అట్లా అనమాట వేసుకోవటం అంటే లక్షకు ఎంత వస్తుంది ఫస్ట్ నలభై వేలకు రూపాయి తర్వాత ఇంకా లక్షలో అరవై వేలు ఉంది కాబట్టి అరవై వేలుకి ఓ ప్రతి పదివేలు కాబట్టి అరవై వేలు ఎన్ని పదివేలు ఉన్నాయి ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు ప్లస్ ఒకటి ఏడు రూపాయలు అంటే లక్షకి ఏడు రూపాయలు వస్తుంది మొదటి లక్షకి తర్వాత లక్షకి ఎన్ని వస్తుంది లక్షలో పది ఉన్నాయి కాబట్టి పది రూపాయలు వస్తుంది అంటే మొదటి లక్షకి ఏడు రూపాయలు రెండో లక్షకి పది రూపాయలు ఇంకా తర్వాత నుంచి ప్రతి లక్షకి కూడా మనకి పది రూపాయలు వస్తుంది త్రీ ల్యాక్స్కి ఎంత అవుతుంది చెప్పండి ఎంత అవుతుంది త్రీ ల్యాక్స్కి ఫస్ట్ దానికి ఏడు తర్వాత దానికి పది తర్వాత దానికి పది ఇరవై ఏడు అవుతుంది అది ఫోర్ ల్యాక్స్కి అయితే కనుక ఏడు ప్లస్ ముప్పై ఓకే అట్లా అనమాట తర్వాత రిబేట్ ఇంకొక స్ట్రక్చర్ ఉందండి హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ అయితే కనుక మనం అక్కడ చూసాము వేరే వాటిల్లో పిఎల్ఐఆర్ పిఎల్ఐ యుగల్ సురక్ష కాకుండా వాటికి ఏంటి హాఫ్ ఇయర్లీకి అయితే వన్ పర్సెంట్ ఇయర్లీకి అయితే కనుక టూ పర్సెంట్ అని చూసాము కానీ యుగల్ సురక్షలో అది కాదండి యుగ సురక్షకు సపరేట్ ఏంటది హాఫ్ ఇయర్లీకి టెన్ పర్సెంట్ ఆన్ ద ప్రీమియం ఆఫ్ వన్ మంత్ అనమాట వన్ మంత్ ప్రీమియం మీద టెన్ పర్సెంట్ అండి మొత్తం ప్రీమియం మీద ఇయర్లీ ప్రీమియం మీద పది పర్సెంట్ కాదు గుర్తుపెట్టుకోండి చాలా ఎక్కువైపోద్ది ఓకే ఒక మంత్ కి ఎంతైతే వస్తుందో లెక్కేయాలి ఫస్ట్ అది హాఫ్ ఇయర్లీని లెక్కేసుకొని దానిలో టెన్ పర్సెంట్ అనమాట ఒక మంత్ మీద టెన్ పర్సెంట్ రిబేట్ ఇస్తారు అనమాట అలాగే ఇయర్లీ కనుక వస్తే కనుక ఒక మంత్ ప్రీమియం మీద యాభై పర్సెంట్ అంటే ఒక మంత్ ప్రీమియంలో సగమిస్తారు రిబేటు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి హాఫ్ ఇయర్లీ ప్రీమియం కనుక పన్నెండు వేలు అయితే కనుక మంత్లీ వుడ్ బి హాఫ్ ఇయర్లీ ప్రీమియం అంటే మంత్లీ బి పన్నెండు వేలు బై ఆరు అంతే కదండి రెండు వేలు ప్రతి నెల అనమాట రిబేట్ వుడ్ బి టెన్ పర్సెంట్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ టూ థౌసండ్ అంతా టూ హండ్రెడ్ రూపీస్ అంతే కదండి టెన్ బై హండ్రెడ్ ఇంటూ టూ థౌసండ్ రెండు వందల రూపాయలు అవుతుంది హాఫ్ ఇయర్లీ ప్రీమియం పన్నెండు వేలు అదే అయితే కనుక అదే కనుక ఇయర్లీ ప్రీమియం పన్నెండు వేలు అన్నాడు అనుకోండి మంత్లీ ఎంత వద్ద పన్నెండు వేలు బై పన్నెండు వెయ్యి రూపాయలు రిబేట్ ఎంత అవుద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట ఓకేనండి ఇది పన్నెండు వేల మీద టెన్ పర్సెంట్ మట్టికి వేయకూడదు అలాగే పన్నెండు వేల మీద సగం అనేసి ఆరు వేలు అనేసి అనకూడదు అనమాట ఓకేనండి గుర్తుపెట్టుకోండి వన్ మంత్ ప్రీమియం మీద టెన్ పర్సెంట్ వన్ మంత్ ప్రీమియం మీద ఫిఫ్టీ పర్సెంట్ యుగుల సురక్ష అలాగే మొదటి నలభై వేలకు రూపాయి తర్వాత ప్రతి పదివేలకి రూపాయి ఇరవై వేలకు కాదండి ఓకేనండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండే రిబే స్ట్రక్చర్ ఆఫ్ యుగల సురక్ష అంతేనండి ఆర్పిఎల్ ఇదిగోండి సమ్మరీ చూడండి అన్నిటికీ కూడా ఇరవై వేలకు రూపాయి ఎక్సెప్ట్ ఫర్ ఇగల్ సురక్ష హాఫ్ ఇయర్లీకి వన్ వన్ పర్సెంట్ ఆన్ మంత్లీ ప్రీమియం ఎక్సెప్ట్ ఫర్ ఆ ఇగల్ సురక్ష ఇదిగోండి టూ పర్సెంట్ ఉంటుంది కదా మంత్లీ ప్రీమియం మీద టూ పర్సెంట్ ఇది కూడా వన్ పర్సెంట్ మంత్లీ ప్రీమియం మీద ఎక్సెప్ట్ ఇగుల్ సురక్ష ఇగుల్ సురక్ష అది ఇప్పుడు చూస్తున్నాం అక్కడ లాగా రూపాయి నలభై వేలు రూపాయి పదివేలు ఎక్సెస్ ఆఫ్ టెన్ థౌజండ్ టెన్ పర్సెంట్ ఆన్ ఫస్ట్ ప్రీమియం వన్ మంత్ ప్రీమియం ఇదిగోండి వన్ ల్యాక్ గనక చేస్తే కనుక ఏడు రూపాయలు చూసాము అలాగే రెండు లక్షలు చేస్తే ఏడు ఫస్ట్ కాబట్టి పదిహేడు రూపాయలు అవుద్ది త్రీ ల్యాక్స్కి కి అయితే ఇరవై ఏడు ఫోర్ ల్యాక్స్కి అయితే ముప్పై ఏడు అలా వెళ్తుంది అనమాట టెన్ ఇయర్స్ రూరల్ లైఫ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి ఇందాక మీకు అది చూపించినప్పుడు మొత్తం అన్నీ కూడా అంతే సేమ్ డిఫరెన్స్ చెప్పాను నేను ఇప్పుడు యువ సురక్ష చూసాము ఆరో ప్లాన్ ఇది పిఎల్ఐ సంబంధించి చూసాము యుగల సురక్ష ఆరో ప్లాన్ ఆర్పిఎల్ఐ సంబంధించి ఇది అనమాట దశ వర్ష అంటారు టెన్ ఇయర్స్ లో పోస్ట్ అంటారు గ్రామ్ ప్రియాన్న ఒకటే ఇందులో మాక్సిమం వచ్చేసరికి టెన్ లాక్స్ మినిమం టెన్ థౌజండ్ నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే అలౌడ్ అలాగే సర్వైవల్ బెనిఫిట్స్ అనేటువంటివి పేమెంట్ ఇస్తారు సమ్మెష్యూర్డ్ ప్లస్ ఎక్యూర్డ్ బోనస్ ఆన్ డెత్ వితౌట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సర్వైవల్ ఇది కూడా ఏ సుమంగళ్లాగా సుమంగళం లాగానే మనీ బ్యాక్ పాలసీ అనమాట మనీ బ్యాక్ పాలసీలు ఆర్పీఐలో రెండు ఉన్నాయి ఒకటి గ్రామప్రియ ఒకటి సుమంగళ్ అనమాట ఏఐఏ ఓకే ఇది ఏంటంటే సమ్మెష్యూర్డ్ బోనస్ అనేటువంటిది కల్పిస్తారు చనిపోతే కనుక ఆల్రెడీ పే చేసినటువంటి సర్వైవల్ బెనిఫిట్స్ అయితే వెనక లాక్కోరు ఫుల్ గా ఇచ్చేస్తారు అనమాట అప్పటిదాకా పే చేసింది పే చేయిపోయింది ఒక రెట్టకు సరెండర్ ఉండదు లోన్ ఉండదు కన్వర్షన్ ఉండదు ఇందులో కూడా ఓకేనండి ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ బ్యాక్ పాలసీస్లో లోన్లు సరెండర్లు కన్వర్షన్స్ ఉండవు కాబట్టి మనీ బ్యాక్ పాలసీస్ ఏవి గ్రామ్ప్రియా ఏఈఏ ఓకేనండి తర్వాత ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రామప్రియ టెన్ ఇయర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ఐకి అలాగే లేదంటే దశ మూడు ఒకటే అట్లా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ అప్ టు వన్ ఇయర్ యాజ్ ఎరియర్స్ ఆఫ్ ప్రీమియా ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ కలామిటీస్ లైక్ ఫ్లడ్ డ్రాట్ ఎర్త్క్వేక్ క్విక్ సైక్లోన్ ఎక్సెట్రా ఏదన్నా నేచురల్ కలామిటీస్ కానీ అట్లాంటి హుదు తుఫాన్ తుఫాన్ లాంటివి అట్లాంటి వచ్చినప్పుడు ఏదైనా ఈ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ గ్రామప్రియ కనుక పాలసీ చేసుకుంటే వాళ్ళకి వన్ ఇయర్ వరకు వడ్డీ అనే పెనాల్టీ అనేటువంటిది వేయరు అనమాట వన్ ఇయర్ లోపు ఎప్పుడు కట్టినా కూడా పెనాల్టీ వేయరు అయితే ఏంటంటే చిన్న కండిషన్ ఉంది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్టిఫికేట్ కన్ఫర్మింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది న్యాచురల్ కెలామిటీ ఇన్ దట్ ఏరియా అనేటువంటిది కావాల్సి ఉంటుంది ఇక్కడ సర్వైవల్ బెనిఫిట్స్ చూసుకుంటే కనుక దశ వర్షాలు మనకి ఏమవుతుంది అనమాట ఒకసారి టెన్ ఇయర్స్ కదా పాలసీ ఇది టెన్ ఇయర్స్ కాబట్టి దీనికి కూడా టెర్మినల్ బోనస్ అనేటువంటిది ఇవ్వటం జరగదు ఓకే ఇందులో ఫోర్ ఇయర్స్కి ఇరవై పర్సెంట్ ఇస్తారు సెవెన్ ఇయర్స్కి ట్వంటీ పర్సెంట్ టెన్ ఇయర్స్కి సిక్స్టీ పర్సెంట్ విత్ బోనస్ బోనస్ అప్పటిదాకా ఉన్న బోనస్ అరవై పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది అనమాట ఓకేనండి దీన్ని సర్వైవల్ బెనిఫిట్ అంటారు ఆయన బతుకుండంగా బెనిఫిట్ అనమాట నాకు అట్ అలాన్స్ చూసుకుంటే కనుక ఇదిగోండి ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కనుక చూస్తే కనుక హోల్ లైఫ్ ఇన్సూరెన్సు డబ్ల్యూఎల్ఏ అంటాము సురక్ష అంటాము పిఎల్ఐ వచ్చేసరికి సెవెంటీ సిక్స్ ప్లస్ టీబీ టెర్మినల్ బోనస్ అంటాం కదా ఇరవై ఏళ్ళు టర్మ్స్ దాటితేనే ఇరవై ఏడు దాటితేనే టెర్మినల్ బోనస్ వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి ఇరవై ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉంటేనే ఇరవై ఉన్నా వస్తుంది ఇరవై ఏడు ప్లస్ అండ్ అబౌవ్ అనమాట ట్వంటీ ఆర్ మోర్ అనమాట ఇక్కడ ఆర్పిఎల్ఐ బోనస్ వచ్చేసరికి అరవై ప్లస్ టెర్మినల్ బోనస్ ఎండోమెంట్ అస్యూరెన్స్ కి సంతోష్ అంటాము ఫిఫ్టీ టూ ప్లస్ టెర్మినల్ బోనస్ ఆర్పీఎల్ఐకి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ప్లస్ టెర్మినల్ బోనస్ స్క్రీన్షాట్ తీసుకోండి కన్వర్టబుల్ హోల్ లైఫ్కి వచ్చేసరికి సువిధ అంటాము అక్కడ అప్పుడున్న పాలసీని అంటే కన్వర్ట్ అయితేనేమో కన్వర్ట్ అవ్వకపోతే హోల్ లైఫ్ తీస్తారు కన్వర్ట్ అయితే యాభై రెండు అది హో ఎండోమెంట్ తీస్తారు అలాగే ఆర్పీఎల్ఐ కూడా అంతే టెర్మినల్ బోనస్ కూడా వస్తుంది చిల్డ్రన్ పాలసీ కనుక అంటే ట్వంటీ ఇయర్స్ దాటితేనే వస్తుంది అది చిల్డ్రన్ పాలసీ వచ్చేసరికి బాల్ జీవన్ బీమా ఫిఫ్టీ టూ ప్లస్ టీబీ ఫార్టీ ఎయిట్ ప్లస్ టీబీ అనమాట ఆర్పీఎల్ఐకి పిఎల్ఐ ఆర్పీఎల్ఐ కలిపి అలాగే జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి యుగల్ సురక్ష ఓన్లీ ఆ పిఎల్ఐ ఉంటుంది ఆర్పిఎల్ఐలో ఉండదు ఫిఫ్టీ టూ ప్లస్ టీబీ అలాగే దశ వర్ష టెన్ ఇయర్స్ పాలసీ గ్రామ్ ప్రియ ఓన్లీ ఆర్పీఎల్ఐ ఉంటుంది అది ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ థౌజండ్ బోనస్ అనమాట ఇక్కడ టెర్మినల్ బోనస్ అనేది ట్వంటీ రూపీస్ పర్ తన్ టెన్ థౌజండ్ ప్రతి ఇరవై పదివేలకి కూడా ఇరవై రూపాయలు అనేటువంటి ఇస్తారు మాక్సిమం వెయ్యి రూపాయల మించి అయితే మొత్తం ఒక పాలసీకి అయితే ఇవ్వరు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అంతకన్నా ఎక్కువ అంటే ఇరవై ఏళ్ళకు కూడా ఇస్తారు ఇరవై ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం చేతన ఈ టెర్మినల్ బోనస్ అనేటువంటిది అలౌ చేస్తారు ఎండోమెంట్ హోల్ లైఫ్ పాలసీస్కి మాత్రమే ఇస్తారు ఓకేనండి ఇది పద్దెనిమిది రెండు ఇరవై ఒకటి ప్రకారం అనమాట అప్పుడు వచ్చింది ఒక మెమో ఇంకా డీటెయిల్ గా చూద్దామండి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ నేను ఎన్ని వెళ్ళతో పెడుతుంటాను కదా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్ ఇయర్స్ కి లోన్ వస్తుంది సరెండర్ మూడేళ్ళకి వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఇయర్స్ కి మెచ్యూర్ అవుతుంది సారీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ప్రీమియం ప్రీమియం సీజింగ్ సీజింగ్ అంటే స్టాపింగ్ అని ప్రీమియం అప్పటికి ఆగిపోతుంది యాభై ఐదు పెట్టుకోవచ్చు యాభై ఎనిమిది పెట్టుకోవచ్చు అరవై పెట్టుకోవచ్చు మెచ్యూరిటీ మట్టికి ఎనభై ఏళ్ళకి కానీ వస్తుంది లేదంటే చనిపోతే ఎప్పుడైతే అప్పుడు వస్తుంది సమ్మెషుడ్ వచ్చేసరికి ఇరవై వేల నుంచి యాభై వేలు వరకు యాభై లక్షల వరకు అలాగే ఆర్పిఎల్ఐకి వచ్చేసరికి టెన్ కే నుంచి టెన్ ఎల్ వరకు అనమాట టెన్ ల్యాక్స్ పదివేల నుంచి పది లక్షల వరకు ఎండోమెంట్ నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోను సరెండర్ కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఇదనమాట కన్వర్టబుల్ వచ్చేసరికి నైన్టీన్ టు ఫిఫ్టీ ఓకే ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఒకవేళ అది లోన్ హోల్ లైఫ్ లోనే ఉంటే కనుక త్రీ ఫోర్ ఇయర్స్కి ఇస్తారు హోల్ లైఫ్ కాకపోతే త్రీ ఇయర్స్కి ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఓకే కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీకి లోన్ ఎంత ఎప్పటికి ఇస్తారు అని గనక స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ అడిగాడు అనుకోండి అప్పుడు మీరు ఫోర్ ఇయర్స్ అనే రాయాలా ఎందుకంటే అప్పుడు కన్వర్టబుల్ అన్నాడు కాబట్టి ఇంకా అప్పటికి అవ్వలేదు కాబట్టి ఓకే ఫోర్ ఇయర్స్కే లోన్ అని రాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ప్రీమియం సీజింగ్ ఏజెస్ అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రీమియం సీజింగ్ ఏజ్ హోల్ లైఫ్కి వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఉంది అలాగే కన్వర్టబుల్ హోల్ లైఫ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అది గుర్తుపెట్టుకోండి టెన్ ట్వంటీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ టెన్ టెన్ నార్మల్ అది టెన్ టెన్ అలాగే చిల్డ్రన్ పాలసీ వచ్చేసరికి పేరెంట్స్ ఏజ్ నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్ చిల్డ్రన్స్ ఏజ్ వచ్చేసరికి ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ లోను సరెండర్ రాదు ఇక్కడ ప్రీమియం సీజింగ్ ఏజెస్ చూడడం జాగ్రత్తగా ఎయిటీన్ నైన్టీన్ అంటే ఆ పిల్లాడికి ఫైవ్ నుంచి ట్వంటీ వరకు వేయొచ్చు కానీ వాడికి ఎయిటీన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ కానీ ట్వంటీ దీనికి లాగా అనమాట థర్టీ ఫార్టీ ఫైవ్ లాగా ట్వంటీ ఫైవ్ వరకే ఉంటుంది ఓకేనండి కాబట్టి చిల్డ్రన్ ఎవరికైతే ఇరవై ఏళ్ళు ఉంటుందో వాడికి ఇరవై ఐదేళ్ళ వరకు మాత్రమే చేసుకోవచ్చు అనమాట ఓకే ఐదేళ్ళు ఉన్నవాళ్ళు ఇరవై ఐదేళ్ళు అంటే ఇరవై ఏళ్ళ వరకు టర్మ్ ఉంటుంది అది ఓకే ఇది అంటే ఈ టెర్మినల్ బోనస్ అనేది ఈ ఇరవై ఏళ్ళు ఐదేళ్ళు ఉన్న వాడికి మాత్రమే వస్తుంది మిగతా వాళ్ళు ఎవరికి రాదు అంతే కదండి ట్వంటీ ఇయర్స్ దాటాలి కాబట్టి టెర్మినల్ బోనస్ రావాలంటే అది కూడా ఎండోమెంట్ కాబట్టి వస్తుంది ట్వంటీ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది చైల్డ్ బోనస్ అది అదే కనుక ఆర్పిఎల్ అయ్యేసరికి టెన్ థౌజండ్ టు వన్ ల్యాక్ అనమాట గుర్తు గుర్తుపెట్టుకోండి అండ్ అంటేస్పెక్టెడ్ ఎండమెంట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే చెప్పాను కదా ఇందాక ఫిఫ్టీన్ అనగానే ఈ రెండు కలిపితే సిక్స్టీ రావాలి ఈ రెండు కలిపితే సిక్స్టీ రావాలి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ అయితే ఫార్టీ ఫైవ్ ఉంటుంది మ్యాక్సిమమ్ ట్వంటీ ఇయర్స్ టర్మ్ అయితే ఫార్టీ ఉంటుంది ఓకే నాట్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ లోన్ సరెండర్ రాదు రెండు టర్మ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ కే టు ఫిఫ్టీ ఇక్కడ టెన్ కే టు ఎల్ అలాగే జాయింట్ లైఫ్ వచ్చేసరికి ఏజ్ ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి స్పైస్ కి టర్మ్స్ వచ్చేసరికి ఐదు నుంచి ఇరవై ఏళ్ల టర్మ్స్ మాత్రం ఐదు నుంచి ఇరవై ఏళ్ళ టర్మ్స్ మాత్రమే ఉంటాయి అంటే ఐదేళ్ళ నుంచి ఏడు ఏడేళ్ళు అట్లా మొత్తం ఇరవై ఏళ్ళ వరకే పెట్టుకోవచ్చు అనమాట ఇరవై సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు అనమాట టర్మ్ త్రీ ఇయర్స్ కి లోను త్రీ ఇయర్స్ కి సరెండర్ అనమాట ఓకే అండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక సరెండర్ అని కనుక అలౌ చేసే లెక్క అయితే త్రీ ఇయర్స్ ఇంకా అంతే ఒకటి గుర్తుపెట్టుకోండి స్ట్రైట్ అవే ఎవరి సరండర్ సరెండర్ చేయరు చిల్డ్రన్ పాలసీ చేయరు అంటిసిపేటెడ్ ఎండోమెంట్ చేయరు దశ వర్షం చేయరు ఎందుకు చేయరు అంటే కనుక ఈ అంటిసిపేటెడ్ ఎండోమెంట్ దశ వర్షం అనేటువంటివి ఈ రెండు కూడా బ్యానీ బ్యాక్ పాలసీస్ అందుకని సరెండర్ ఎలా చేయరు అలాగే చిల్డ్రన్ పాలసీకి కూడా వాళ్ళకి పిల్లల కోసం ఉద్దేశించి కాబట్టి సరెండర్ అలవ్ చేయరు కాకపోతే ఏంటంటే పెయిడప్ అప్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్కి అలౌ చేస్తారు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓకే ఇక్కడ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఇక్కడ ట్వంటీ టు ఫైవ్ ఫిఫ్టీ అనమాట దశ వర్షం నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ అండి ఓకే నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ జనరల్గా గా అన్ని ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది ఒక్కటే ఫిఫ్టీ ఉంటుంది మిగతా అన్ని ఫార్టీ ఫైవ్ ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి మిగతా అన్ని ఫార్టీ ఫైవ్ ఉంది చూసారా ఇది ఒక్కటి మటుకు ట్వంటీ వన్ ఇది గుర్తుపెట్టుకోవాలి జాయింట్ లైఫ్లో లో మిగతా అన్ని నైన్టీన్ స్టార్ట్ అవుతుంది ఇది ఒక్కటే ట్వంటీ వన్తో స్టార్ట్ అవుతుంది ఇది ఫార్టీ ఫైవ్ అన్ని కూడా ఫార్టీ ఫైవ్తో తో ఎక్సెప్ట్ ఈ రెండు ఫిఫ్టీ ఫైవ్ తెలుసు ఇది ఫిఫ్టీ మిగతా అన్ని ఫార్టీ ఫైవ్తో తో అండ్ అవుతున్నాయి ఇది మీకు తెలుసు కదా ఈ రెండు కూడితే సరిపోవాలి ఇక్కడ దశ వర్షంలో కూడా లోన్ ఉండదు సరెండర్ ఉండదు ఒక టెన్ ఇయర్స్ టర్మ్ ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా టెన్ ఇయర్సే కాబట్టి టెర్మినల్ బోనస్ అనేది వచ్చే సమస్యే లేదు ఇరవై ఏళ్ళు దాటితే కానీ టెర్మినల్ బోనస్ రాదు కాబట్టి జీపీ పాలసీలో టెర్మినల్ బోనస్ వస్తుందా అంటే రాదు ఇది టెన్ టు టెన్ ల్యాక్స్ వరకు చేయొచ్చు ఓకేనండి స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను నెక్స్ట్ మెడికల్ నాన్ మెడికల్ అండి మీరు ఈ టేబుల్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక ఈ టేబుల్ని ఇగ్నోర్ చేయండి నేను చెప్పేదంతా కూడా ఇక్కడ నైన్టీన్ జనరల్గా విడగొట్టి మీకు చూపిస్తున్నాను అనమాట నైన్టీన్ టు ఫిఫ్టీ అయితే ట్వంటీ టు టూ ల్యాక్స్ నాన్ మెడికల్ అలాగే నైన్టీన్ టు ఫార్టీ వచ్చేసరికి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ నుంచి అంటే రెండు లక్షలు దాటితే కనుక నాన్ మెడికల్ నైన్టీన్ టు ఫార్టీ నాన్ మెడికల్ చేయొచ్చు అంటే ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మనం పిఎల్ఐలో నాన్ మెడికల్ పాలసీస్ ఇవ్వచ్చు కానీ కండిషన్ ఏంటంటే ఏజ్ ఫార్టీ ఇయర్స్ గనక ఫార్టీ ఇయర్స్ గనక లోపు ఉంటే ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వచ్చు అనమాట ఓకేనండి చూడండి ఈ రెండిట్లో కూడా అదే కదా కండిషన్ ఫార్టీ ఇయర్స్ లోపు ఉంటే ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వచ్చు ఫార్టీ ఇయర్స్ కనుక దాటితే కనుక రెండు లక్షల మించి ఇవ్వడానికి లేదనమాట నాన్ మెడికల్లో మెడికల్ వచ్చేసరికి ఎవరికైనా కూడా ఫార్టీ వన్ టూ ఫిఫ్టీ ఫైవ్ మెడికల్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వచ్చు అలాగే నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ మామూలుగా ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మెడికల్ ఇవ్వచ్చు అలాగే ఆర్పీఎల్ లైక్ వచ్చేసరికి మెడికల్ నైన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటా కూడా మెడికల్ నాన్ మెడికల్ కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే నాన్ మెడికల్ వన్ ల్యాక్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉంటే అలాగే ఎవరికైనా కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉంటే గనక పది లక్షల వరకు చేసుకోవచ్చు మెడికల్ అవుతుంది అది అలాగే నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు కనుక గనక ఉంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఇరవై ఐదు వేల వరకు మాత్రమే నాన్ స్టాండర్డ్ ఏజ్ గ్రూప్ నాన్ మెడికల్ అయితే మట్టికి నాన్ స్టాండర్డ్ గ్రూప్ లో నాన్ మెడికల్ పాతిక వేలు మించి చేయడానికి లేదు ఓకేనండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు మటుకి చేయాలన్నమాట ఓకేనండి అలాగే మెడికల్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపే చేయాలి నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అనేది ఎప్పుడు కూడా అది వన్ ల్యాక్ వరకు చేయొచ్చు ఎప్పుడు అనమాట అది మెడికల్ చేస్తే చేయొచ్చు ఓకే ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అనేది రెండిట్లోనూ కామన్ ఇక్కడ ఓవరాల్గా పెట్టానండి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి అన్ని పాయింట్స్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ కలిపేసేసి మీకు ఇక్కడ వస్తుంది ఎప్పుడు ఇంటర్డ్యూస్ చేశారు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నేనే ఎక్స్ప్లెయిన్ చేయను ఆల్రెడీ ఇవన్నీ కూడా అందులో కవర్ అయినాయి కామన్ పాయింట్స్ కొన్ని చూద్దామండి ఇక్కడ వరకు రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఆపేస్తే ఆపేసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే జిఎస్టి ఫర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆన్ న్యూ ప్రీమియం ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అనేటువంటిది ట్వల్వ్ మంత్స్ ఉంది సబ్సిక్వెంట్లీ థర్టీన్ మంత్స్ టు ద ఎండ్ ఆఫ్ ది టెన్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ జిఎస్టి ఆన్ ప్రీమియం తెలుసు కదండి అలాగే సెక్షన్ ఎయిటీసీ కింద పిఎల్ఐ ఆర్పిఎల్ఐ లక్షన్నర వరకు కవర్ అవుతుంది అలాగే ఫీజు స్ట్రక్చర్ చూద్దామండి డూప్లికేట్ పాస్బుక్ కి ఇరవై రూపాయలు డూప్లికేట్ లోన్ రీపేమెంట్ బుక్ ఉంటుంది కదా అది ఇరవై రూపాయలు అలాగే డూప్లికేట్ బాండ్ వచ్చేసరికి వంద రూపాయలు ఇది ఇంపార్టెంట్ అండి కన్వర్షన్ ఫ్రమ్ కన్వర్టబుల్ హోల్ లైఫ్ టు ఎండోమెంట్ అది కూడా ఇరవై రూపాయలు సెకండ్ కన్వర్షన్ ఆల్సో ఇరవై రూపాయలు అలాగే నామినేషన్ ఫీ చేంజ్ మట్టికి ఫ్రీ అండి నామినేషన్ చేంజ్ చేయాలంటే ఫ్రీ ఎప్పుడైనా మార్చుకోవచ్చు అలాగే డూప్లికేట్ ఆర్పిఎల్ఐ పిఎల్ఐ బాండ్ కనుక అయితే కనుక వంద రూపాయలు ఉంది అది చూసాం కదా రెండింటికి కూడా వంద రూపాయలు అలాగే అప్ టు టెన్ ల్యాక్స్ కనుక కాంపిటెంట్ అథారిటీస్ హెడ్ పోస్ట్ మాస్టర్ అండి సిపిసి లెవెల్లోనే టెన్ ల్యాక్స్ వరకు చెయచ్చు టెన్ లాక్స్ దాటితే గనక డివిజన్ హెడ్ అనమాట ఓకే డూప్లికేట్ బాండ్ కి తర్వాత నో నీడ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ అబౌట్ లాస్ ఆఫ్ బాండ్ ఇది వరకు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కానీ బాండ్ కి కురనమాట కానీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు అలాగే నో నీడ్ ఆఫ్ డిస్క్రీట్ ఎంక్వైరీ ఒక బాగా ఎంక్వైరీ కూడా చేయాల్సిన పని లేదని చెప్తున్నాడు అండర్టేకింగ్ బై ఇన్సూరెంట్ దట్ ద పాలసీ ఇస్ లాస్ట్ ఇర్రికవరబులి నాట్ మార్టిగేజ్డ్ ఒక అండర్టేకింగ్ అయితే ఇవ్వాలన్నమాట ఈ న్యూస్ పేపర్ దీన్ని డిస్క్రిక్ట్ ఎంక్వైరీ తీస్తారు కాబట్టి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి నాకు అది పోయింది నాకు దొరకది అది ఎవరికి కూడా నేను మార్టిగేజ్ చేయలేదు అనేటువంటి డిక్లరేషన్ అయితే ఆయనతో తీసుకుంటారు ఓకేనండి అసైన్మెంట్ కూడా చేయలేదు ఎవరికి అనేటువంటి తీసుకుంటే ఇదంతా కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ ఐదు పాయింట్స్ కూడా డూప్లికేట్ బాండ్ గురించి అనమాట ఓకేనండి గుర్తుపెట్టుకోండి రేట్స్ ఇరవై వంద రూపాయలండి డూప్లికేట్ బాండ్ తప్ప మిగతా అన్నీ కూడా ఇరవై రూపాయలే ఓకే ఈ రేట్స్ అనమాట బుక్ కానీ లోన్ పేమెంట్ బుక్ కానీ ఈ రెండు కూడా ఇరవై అలాగే కన్వర్షన్ కన్వర్టబుల్ ఓన్ లైఫ్ నుంచి ఎండమనిషన్ మార్చాలన్నా కూడా ఇరవై రూపాయలు చేంజ్ ఆఫ్ నామినేషన్ మరికి ఫ్రీ నెక్స్ట్ ఫ్రీ లుకప్ పీరియడ్ అనేటువంటిది ఒకటి ఉంటదండి అంటే ఏంటన్నమాట ఒక పాలసీ తీసుకున్నారు మీరు పదిహేను రోజులు కూడా అవ్వలేదు ఈ లోపు మీకు ఆ పాలసీ వద్దనిపించింది క్యాన్సిల్ చేసుకోవచ్చు అదొక ప్రొవిజన్ ఉంది ఇది అన్నింటిలోనే ఉంటుంది ఐఆర్డీఏ కంట్రోల్ ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ వాళ్ళకే ఉంటుంది అనమాట క్యాన్సలేషన్ అలౌడ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ పాలసీ టు ఇన్సూరెన్స్ ఈ ఫిఫ్టీన్ డేస్ అనేటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందనమాట ఎంత కాలంలో పాలసీ ఇష్యూ చేసిన కాడి నుంచి ఎంత కాలంలోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు అప్పుడు మొత్తం డబ్బులు వెనక్కిస్తారనమాట దాన్ని ఫ్రీ లుకప్ పీరియడ్ అంటారు ఫ్రీగా చూస్తారని అనమాట ఫ్రీగా ఇవ్వడానికి చూస్తారని అర్థం ఫ్రీ లుకప్ ఓకే ఇది పిఓఎల్ఐ ఉంటుంది సరెండర్ సరెండర్ అనేటువంటిది పెయిడ్ ఓన్లీ థర్టీ సిక్స్ మంత్స్ ఇస్ పెయిడ్ అండ్ కంప్లీటెడ్ మినిమం థర్టీ సిక్స్ మంత్స్ పీరియడ్ థర్టీ సిక్స్ మంత్స్ ఉంటే కానీ సరెండర్ లేదు లేదన్నమాట అంటే త్రీ ఇయర్స్ అని చెప్తుంటాం కదా త్రీ ఇయర్స్ అనేది కూడా ప్లస్ త్రీ ఇయర్స్ అయ్యి ఉండాలి థర్టీ సిక్స్ మంత్స్ కూడా అయ్యి ఉండాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మినిమం టర్మ్ ఫర్ హోల్ లైఫ్ కానీ ఎండోమెంట్ కానీ ఏజ్ యాభై ఏడు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే కనుక మినిమం టర్మ్ అనేటువంటిది సమ్మెష్రుడ్ ఫైవ్ ల్యాక్స్ దాటి ఉంటే కనుక ఏడు సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలండి అట్లాగే మినిమం సమ్మె మినిమం టర్మ్ ఫర్ హోల్ లైఫ్ అండ్ ఎండోమెంట్ పాలసీస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ దెన్ ఇట్ షుడ్ బి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి మినిమం టర్మ్ అనమాట ఆర్పిఎల్ఐ షుడ్ నాట్ బి గివెన్ టు ఫారినర్స్ అండ్ ఎన్ఆర్ఐస్ ఇంపార్టెంట్ అండి ఆర్పిఎల్ఐ అనేది ఫారినర్స్కి ఎన్ఆర్ఐస్కి ఇవ్వకూడదు ఒకవేళ వాళ్ళు కనుక ముందు ఇక్కడే ఫారి రూరల్ ఏరియాస్లో ఉండి తర్వాత ఇండియా అవుట్ సైడ్ ఇండియా షిఫ్ట్ అయితే కట్టుకోవచ్చు వాళ్ళు అలాగే పిఎల్ఐ ఆర్పిఎల్ఐ పాలసీస్ ఆల్రెడీ ఒక కండిషన్స్కి లోబడి మనం పాలసీ తీసుకొని రేపొద్దున ఎవరన్నా కానీ రిజైన్ చేసినా లేకపోతే వాళ్ళు ఎన్ఆర్ఐ అయినా ఇంకోటైనా వాళ్ళు మట్టికి కట్టుకోవచ్చు ఒక్కసారి అందులోకి దూరితే చాలు ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి పిఎల్ఐ కట్టారు ఒకళ్ళు వన్ ఇయర్ ఏ పనిచేశారు అనుకోండి అక్కడ తర్వాత వాళ్ళు ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోతే వాళ్ళు మొత్తం కట్టుకోవచ్చు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమమ్ ఎస్ఈ ఫర్ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఈజ్ వన్ ల్యాక్ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కి మాక్సిమం ఎంత సమ్మెషుడ్ వన్ ల్యాక్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఇరవై ఐదు వేలు దాటితే మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి అలాగే ఇరవై ఐదు వేలు నాన్ స్టాండర్డ్ ఇరవై ఐదు వేలు సమ్మెషుడ్ దాటిందంటే కనుక నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ షుడ్ బి లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ అంటే నలభై ఐదు సంవత్సరాల లోపు ఉంటేనే మాత్రం చేతనే ఇరవై ఐదు వేలు మించిన పాలసీ అంటే ఇరవై ఐదు నుంచి లక్ష రూపాయల వరకు నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ లో ఎలిజిబుల్ అనమాట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే ఇరవై ఐదు వేలు మించి తీసుకుంటానికి లేదు నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ సూసైడ్ కనుక చేసుకున్నారనుకోండి రెండు సంవత్సరాల లోపు గనక సూసైడ్ చేసుకుంటే కనుక డెత్ క్లెయిమ్ అనేటువంటి ఉండదు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత చేసుకుంటే డెత్ క్లెయిమ్ అనేటువంటిది మామూలుగానే సెటిల్ చేస్తారనమాట అంటే సూసైడ్ చేసుకోవాలంటే రెండేళ్ళు ఆగాలి కానీ యాక్చువల్గా ఆలోచన వచ్చినప్పుడు ఆగలేడు వెన్ ద డెత్ జోక్గా చెప్పానండి వెన్ డెత్ క్లెయిమ్ ఈజ్ నో నామినేషన్ కేసెస్లో కనుక ఇంకొక కండిషన్ ఉంది డెత్ వెన్ డెత్ క్లెయిమ్ ఈజ్ నామ్ నో నామినేషన్స్ నామినేషన్స్ లేని కేసెస్లో అప్ టు త్రీ ల్యాక్స్ కనుక ఉంటే కనుక త్రీ ల్యాక్ పాలసీ లోపు ఉంటే కనుక నో నామినేషన్ కేసు అయితే కనుక ప్రొడక్షన్ ఆఫ్ సక్సెస్ సర్టిఫికేట్ కెన్ బి వేవ్డ్ బై సిపిఎంజీ ఆన్ రికమెండేషన్ ఆఫ్ పిఎంజి పిఎంజి గారు రికమెండ్ చేస్తే కనుక మూడు లక్షల లోపు కనుక పాలసీ ఉంటే నో నామినేషన్ అయితే కనుక అది కొన్ని సర్టిఫికెట్స్ కొన్ని డిక్లరేషన్స్ తీసుకొని సిపిఎంజీ గారు కాంపిటెంట్ అనమాట పిఎంజీ గారు రికమెండేషన్స్ తోటి సక్సెస్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా కోర్ట్ ఆఫ్ లా నుంచి తెచ్చుకోకపోయినా కూడా అందరూ గనక ఒకళ్ళకే ఇవ్వండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక ఇస్తే ఆ డెక్లరేషన్స్ అవన్నీ ఇస్తే ప్రొసీజర్ ప్రకారం ఇవ్వచ్చు దెన్ ఆఫ్టర్ క్లెయిమ్ విల్ బి సెటిల్ బై ద కాంపిటెంట్ అథారిటీ అది పర్మిషన్ మాత్రమే సిపిఎంజీ గారు ఇస్తారు వన్స్ పర్మిటెడ్ అయిన తర్వాత ఆ పాలసీ మూడు లక్షల లోపు కాబట్టి ఎవరైతే సెటిల్ చేయాలో ఆ పాలసీని వాళ్ళు ఆ కాంపిటెంట్ అథారిటీ అది పోస్ట్ మాస్టర్ అవ్వచ్చు లేకపోతే ఎవరైతే వాళ్ళు సెటిల్ చేస్తారు ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి రివైవల్ రివైవల్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు బట్ కండిషన్స్ ఉన్నాయండి రివైవల్ కి ఏంటంటే కాన్సిక్యూటివ్ ఫైవ్ ఇయర్స్ నాట్ పాస్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ అన్పేడ్ ప్రీమియం అంటే ఐదు సంవత్సరాలు కన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్గా వరుసగా ఐదు సంవత్సరాలు మట్టికి కట్టకుండా పోయి ఐదు సంవత్సరాలు దాటకూడదు అంటే పాలసీ ఒక పాలసీ ఐదు సంవత్సరాల క్రితం కనుక కట్టకుండా పోయింది అనుకోండి అది ఇవాళ రివైవల్ చేయాలంటే కుదరదు గా ఐదు సంవత్సరాలు ఆగిపోతే కుదరదు అదనమాట అలాగే నాట్ మెచ్యూర్ మెచ్యూర్ అయిపోయిన వాటిని రివైవల్ చేయటాలు ఉండదు అలాగే లైఫ్ ఈజ్ ఇన్సూరబుల్ గనక పాలసీ కట్టాడు ఈలోపు వాడికి ఇన్సూరబుల్ కాదు ఇన్సూరబుల్ అంటే ఏంటంటే వాళ్ళని వాడికే జబ్బు లేదని అర్థం వాడికి ఈ మధ్య జబ్బులు వచ్చి అప్పుడు నేను పాలసీ రివైవ్ చేసుకుంటా నాకు డబ్బులు వస్తాయి అని రివైవల్ అప్పుడు వాడికి ఇన్సూరబుల్ కానీ జబ్బులు వచ్చేసిన వాళ్ళని వాటికి చేయమనమాట ఆల్రెడీ పాలసీ ముందు నుంచే ఉంటే అది ఓకే ల్యాబ్స్ ల్యాబ్స్ అనేటువంటిది త్రీ ఇయర్స్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఉన్న పాలసీస్ లో పన్నెండు నెలలు కట్టకపోతే ల్యాబ్స్ అయితే అలాగే లెస్ దాన్ త్రీ ఇయర్స్ కి సిక్స్ మంత్స్ కడితే కట్టకపోతే ల్యాబ్స్ అవుతుంది మినిమం మాక్సిమం రివైవల్ ఇన్స్టాల్మెంట్స్ అనేది ట్వల్వ్ అనేటి కాంపిటెంట్ అథారిటీ ఇష్టము గ్రేస్ పీరియడ్ ఫర్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ప్రీమియం అనేటువంటిది కూడా ఉంటది క్యాలెండర్ మంత్ ఫర్ మంత్లీ మోడే ప్రతి నెల కడుతుంటే గ్రేస్ పీరియడ్ అంతా జనరల్గా అయితే ఒకటో తారీఖు కట్టాలి ప్రతి నెల కట్టినా కూడా అది గ్రేస్ పీరియడ్ నెల వరకు నెల అఖి వరకు ఉంటుంది అలాగే క్వార్టర్లీ కట్టాలి అది మూడు నెలలకు ఒకసారి కట్టాలి మొదటి నెలలో మొదటి తారీఖున కట్టాలి కానీ అది నలభై ఐదు రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కట్టపోయినా పెనల్టీ పడదు దాటితే పెనల్టీ పడుతుంది అనమాట హాఫ్ ఇయర్లీకి అయితే సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది అయితే సెవెంటీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది పెనల్టీ పడకుండా ఉండడానికి ఉండే పీరియడ్ ని గ్రేస్ పీరియడ్ అంటారు రిస్క్ ఆఫ్ లైఫ్ ఇస్ కవర్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇన్స్టాల్మెంట్ ఆఫ్ రివైవల్ ఇస్ పేడ్ రివైవల్ పేమెంట్ కనుక స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే రిస్క్ అనేటువంటిది కవర్ అవటం స్టార్ట్ అవుతుంది అనమాట ఒకవేళ డెత్ కనుక జరిగితే కనుక రివైవల్ పదివేలు కట్టాలి ఇన్స్టాల్మెంట్లో ఒక మూడు ఇచ్చారనుకుందాము అందులో ఒక మూడు వేలు కట్టాడు చనిపోయాడు అనుకుందాము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు చనిపోయాడు అనుకుంటే కనుక అతనికి క్లెయిమ్ వస్తుందా అంటే వస్తుంది కానీ ఏం చేస్తారనమాట ఆ క్లెయిమ్ విల్ బి సెటిల్డ్ బై డిడక్టింగ్ ది అన్పెయిడ్ రివైవల్ రివైబుల్ ప్రీమియం ఎంతైతే కట్టాలో అంటే ఆ పదివేలు కట్టాలి కాబట్టి ఆరు మూడు వేలు కట్టాడు కాబట్టి మిగతా ఆరు వేలు ఆ క్లెయిమ్ అమౌంట్లో తగ్గించుకొని పేమెంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట లోన్ లోన్ గురించి చూస్తే కనుక నో లోన్ ఫర్ ఏఈ టెన్ ఇయర్స్ దశ వర్ష చైల్డ్ పాలసీ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఈ మూడిట్లోనూ లోన్ ఉండదు ఏఈకు ఉండదు దశ ఉండదు చైల్డ్ పాలసీకి ఉండదు చైల్డ్ పాలసీకి ఏమో పిల్లడి గురించి సందర్భంగా కాబట్టి ఎవరు ఏఈ అంటే నువ్వు దశ వర్షం ఈ రెండు కూడా ఎక్కడెక్కడైతే మనీ బ్యాక్ ఉంటుందో అక్కడక్కడ లోన్ అనేది ఉండదు సర లోన్ ఆన్ త్రీ వచ్చేసరికి త్రీ ఇయర్స్ హోల్ లైఫ్ కి ఫోర్ ఇయర్స్ మాక్సిమం లోన్ అనేటువంటిది నైంటీ పర్సెంట్ ఆఫ్ సరెండర్ వాల్యూ ఇస్తారు లోన్ అమౌంట్ బట్ లోన్ అమౌంట్ ఈజ్ నాట్ లెస్ దాన్ టెన్ థౌజండ్ థౌజండ్కి తక్కువ కనుక క్యాలిక్యులేషన్ బట్టి థౌసండ్ కన్నా తక్కువ వస్తే లోన్ ఇవ్వరు థౌజండ్ అన్న కనీసం ఉండాలి అలాగే లోన్ మల్టిపుల్స్ వచ్చేసరికి హండ్రెడ్ అనమాట అంటే ఆ లోన్ వాల్యుయేషన్ చేస్తే కనుక పదివేల తొంభై ఐదు రూపాయలు వచ్చింది అనుకోండి అప్పుడు ఆయనకి పదివే పదివేలే ఇస్తారు అంటే మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్ అనమాట ఓకేనండి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఇచ్చుకుంటూ వెళ్తారు లోన్ అది వచ్చిన దాన్ని బట్టి సరెండర్ వాల్యూ వచ్చిన దాన్ని బట్టి పాలసీ లోన్ అగెన్స్ట్ లోన్ ఈజ్ అసైన్ టు ద ప్రెసిడెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసైన్ చేస్తారు ఎవరి లోన్ అయినా కానీ పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ లోన్ అనేటువంటిది తీసుకునేటప్పుడు ఆ పాలసీ బాండ్ కల సంతకం పెడతారు కదా అది ఏంటనమాట ఎవరికి తనఖా పెట్టినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తనకా పెట్టినట్టు అది గుర్తుపెట్టుకోండి ఇది క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది లోన్ ఇన్స్టాల్మెంట్స్ నాట్ లెస్ దాన్ హండ్రెడ్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవి ఇప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు కూడా హండ్రెడ్ మల్టిపుల్స్ లో ఇవ్వాలన్నాము అలాగే కట్టేవి కూడా హండ్రెడ్ మల్టిపుల్స్ హండ్రెడ్ మీ తక్కువ కట్టడానికి వీలు లేదనమాట లోన్ ఇన్స్టాల్మెంట్ అనేది లోన్ ఇంట్రెస్ట్ ఎంతండి టెన్ పర్సెంట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇంద చూసా లోన్ డిఫాల్ట్స్ గనక ఉంటే గనక ఫస్ట్ నోటీస్ ఇవ్వటం జరుగుతుంది సిపిసి నుంచి పోస్ట్ మాస్టర్ లోన్ క్యాపిటలైజేషన్ రీచెస్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ సరెండర్ వాల్యూ అంటే లోన్ తీసుకున్నారు కట్టలేదు కానీ అదేమవుతుందనమాట లోన్ వడ్డీ మీద వడ్డీ పడిపోయి ఆ సరెండర్ వాల్యూ మీద నైంటీ పర్సెంట్ దాటిపోతుంది అనుకోండి లోన్ కట్టాల్సింది అప్పుడు కనుక ఫస్ట్ నోటీస్ ఇస్తారు నైంటీ ఫైవ్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ నోటీస్ ఇస్తారు హండ్రెడ్ వచ్చినప్పుడు మూడో నోటీస్ ఇస్తారు మూడో నోటీస్ కూడా ముప్పై రోజుల్లోపు కట్టపోతే కనుక ఫోర్స్డ్ ఆటో సరెండర్ అనేటువంటిది చేసేసి వాళ్ళకి రావాల్సింది ఏదైతే వాళ్ళకి ఇచ్చి మితాది డిపార్ట్మెంట్ జమ చేసుకుంటుంది అనమాట ఎందుకంటే లోన్ మీద వడ్డీ అయ్యని కట్టాలి కదా ఎక్సెప్షన్స్ ఆఫ్ ఆటో సరెండర్ ఆటో సరెండర్ చేయకూడని సందర్భాలు రెండు ఉన్నాయి ఏంటంటే క్లెయిమ్ కేసుల్లో చేయరు డెత్ క్లెయిమ్ కేసులో అట్లా చేయరు మెచ్యూరిటీ డేట్ కనుక వన్ ఇయర్ లోపు ఉంటే కనుక ఆటో సరెండర్ అనేది చేయరు అనమాట ఇన్సూరెన్స్ హ్యాస్ టు ఇంటిమేట్ ద ఫైనల్ పేమెంట్ ఆఫ్ లోన్ టు ద పోస్ట్ మాస్టర్ ఆర్ సిపిసి నోటీస్ రాగానే ఏం చేయాలి ఫైనల్ పేమెంట్ కట్టేసేయాలి కట్టేసిన తర్వాత నేను ఇంత కట్టేసాను మొత్తం తీర్చేశాను ఒక లెటర్ అయితే పోస్ట్ మాస్టర్ రాయాలి అప్పటి నుంచి ఏం చేస్తారన్నమాట ఇరవై ఒక్క రోజుల్లోపు కనుక ఇంట్రెస్ట్ని కట్టాల్సి ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ని ఇంటిమేట్ చేస్తారు మీరు లోన్ అసలు కట్టేశారు వడ్డీ ఎంత మిగిలిపోయిందని లెక్క చూసి చెప్తారు ఆ ఇరవై ఒక్క రోజుల దాన్ని కట్టాలి ఇరవై ఒక్క రోజులు అనేది ఇంపార్టెంట్ ఓకే లోన్ కామన్ పాయింట్స్లో ఇక్కడ ఏంటంటే చూడండి ఎండోమెంట్ హోల్ లైఫ్ రెండు ఇచ్చానండి మనకు తెలుసు ఎండోమెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపు కట్టాలి అలాగే హోల్ లైఫ్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ దాటితే ఇస్తారని తెలుసు కానీ త్రీ టు ఫైవ్ ఇయర్స్కి సిక్స్టీ పర్సెంట్ సరెండర్ వాల్యూ మీద లోన్ అనేటువంటిది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సరెండర్ వాల్యూ ఇస్తారు అలాగే ఫైవ్ టు టెన్ ఇయర్స్కి అయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సరెండర్ వాల్యూ అలాగే టెన్ ఇయర్స్ దాటితే కనుక నైంటీ పర్సెంట్ ఆఫ్ సరెండర్ వాల్యూ ఎండోమెంట్ కి హోల్ కి వచ్చే ఫోర్ టు సెవెన్ అయితే సిక్స్టీ సెవెన్ టు ట్వల్వ్ అయితే ఎయిటీ ట్వెల్వ్ ఇయర్స్ దాటితే నైంటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇన్సెంటివ్ స్ట్రక్చర్ చూద్దామండి డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఆయన ఒక ఆయన ఉంటారు అలాగే ఆయన కింద ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు డిపార్ట్మెంటల్ ఏజెంట్స్ ఉంటారు అలాగే సారీ డైరెక్ట్ ఏజెంట్స్ ఉంటారు ఈ డిఓ కింద వాళ్ళందరికీ ఎలా ఇన్సెంటివ్స్ ఇస్తారో చూడండి ఇక్కడ వచ్చేసరికి డివో కానీ ఆయనకి ఒకే ఒక్క రకమైనటువంటి ఇన్సెంటివ్ ఉంటుంది రెన్యూల్ ఇన్సెంటివ్ ఈయనకి ఎవరు ఓన్లీ కూడా రెండు రకాల ఇన్సెంటివ్స్ ఒకటి ప్రీమియం ఫస్ట్ ప్రీమియం ఇన్సెంటివ్ ఉంటుంది అలాగే వన్ ఇయర్ ప్రీమియం అనమాట ఓకే దాన్ని దాన్ని ఇస్తారు అలాగే మనకి రివైవల్ ప్రీమియం అనేటువంటిది ఇస్తారన్నమాట కానీ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఓన్లీ ఒకటి ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటారు ఏమంటారు ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ ఒకటి రివైవల్ ఇన్సెంటివ్ రెండు రకాల ఇన్సెంటివ్స్ ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటే ఏంటి ప్రీమియంని పాలసీని కొత్తగా ప్రొక్యూర్ చేసినప్పుడు ఇచ్చేటువంటి ని ప్రీమియం ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటారు రివైవల్ అంటే తర్వాత కంటిన్యూస్ ఫస్ట్ ప్రీమియం అయిపోయిన తర్వాత అంటే పదమూడు నెలల నుంచి ఇచ్చేదాన్ని ఏమంటారు రివైవల్ రివైవల్ రెన్యువల్ ప్రీమియం అలా రివైవల్ రెన్యువల్ ఇన్సెంటివ్ అంటారు వన్ టు ట్వెల్వ్ విత్ ఇస్ కాల్డ్ ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ థర్టీన్ టు

ఎక్సెప్ట్ ఏఐఏ ఏఈఏకి డిఫరెంట్ అండి ఇదిగోండి ఏఈకి ఇక్కడ రెండు రకాల స్ట్రక్చర్ ఉంది డిఓకి వన్ పర్సెంట్ ఉంది డైరెక్ట్ ఏజెంట్స్ చేసిన దాంట్లో వస్తుంది కొత్త ప్రీమియం అలాగే టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ పాలసీస్ కనుక ఉంటే కనుక టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ప్రీమియం అంటే పన్నెండు నెలలకి టెన్ పర్సెంట్ వస్తుంది ఎక్సెప్ట్ ఏఈఏ ఇది కూడా వన్ పర్సెంట్ డిఓకి ఇప్పుడు వన్ పర్సెంట్ ఏనండి రెన్యూల్ ప్రీమియం ఆయనకి దాని మీద ఇన్సెంటివ్ రెన్యుల్ ఇన్సెంటివ్ మరి డి పొరపాటు కూడా రాదు అది గుర్తు పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటితే కనుక ట్వంటీ పర్సెంట్ వస్తుంది ట్వల్ మంత్స్ వరకు అలాగే ఏఈ సంబంధం లేదు ఇది ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ఉంటే గనక అదే గనక ఏఈఏ పాలసీస్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ వరకు అయితే ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్ దాటితే కనుక సెవెన్ పర్సెంట్ ఏఈ పాలసీస్కి న్యూ ప్రీమియము డివో కూడా వన్ పర్సెంట్ వస్తుంది తర్వాత టెన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఆర్పీఎల్ఐ ప్రీమియం టెన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఆర్పీఎల్ఐ ప్రీమియం అంటే పన్నెండు నెలలకి టెన్ పర్సెంట్ వస్తుంది న్యూ ప్రీమియం అందర్ సేల్స్ ఫోర్స్కి కూడా ఆర్పిఎల్ఐకి టెన్ పర్సెంట్ వస్తుంది రెన్యువల్కి వచ్చేసరికి రెన్యువల్ ప్రీమియం మీద రెన్యువల్ ఇన్సెంటివ్ వచ్చేసరికి వన్ పర్సెంట్ అనమాట రెన్యూవల్కి ఆల్ సేల్స్ ఫోర్సెస్ ఎక్సెప్ట్ డివో డివోకి ఉన్నా రెన్యూవల్కి ఏం రాదు మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఎఫ్ఓ కానీ డిఏ కానీ డైరెక్ట్ ఏజెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా వన్ పర్సెంట్ అనమాట రెన్యులు అలాగే టో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెన్యులు ఆర్పిఐ ఇది పిఎల్ఐకి ఇది పిఎల్ఐకి వన్ పర్సెంట్ అనేది పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి టూ పాయింట్ ఫైవ్ రెన్యుల్ డివోకి నిల్ ఓకేనండి స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ సిటిజన్ చార్టర్ పిఎల్ఐ సర్వీస్ స్టాండర్డ్స్ ఉన్నాయండి ఒక్కొక్క పని ఎంతంత టైంలో చేయాలనేటువంటిది అనమాట ఇక్కడ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఐదు ఐదు రోజుల్లో చేయాలని క్లబ్ చేశానండి నీట్గా మీకు సెండింగ్ ఆర్డర్ లో ఇవ్వడం జరిగింది లోను నామినేషన్ చేంజ్ అసైన్మెంట్ డూప్లికేట్ బాండ్ ఇవన్నీ టెన్ డేస్ లోప చేయాలి అలాగే ఇష్యూ ఆఫ్ యాక్సెప్టెన్స్ లెటర్ కానీ బాండ్ కానీ మెచ్యూరిటీస్ సర్వైవల్ బెనిఫిట్స్ పే చేయటం రివైవల్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్ లో చేయాలి డెత్ క్లెయిమ్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేని వాటికి ముప్పై రోజుల్లో సాల్వ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కావాల్సిన వాటిని తొంభై రోజుల్లో చేయాలి డెత్ క్లెయిమ్స్ సంబంధించి ఇంకొక ఆస్పెక్ట్ ఉందండి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లేని చోట్ల ముప్పై రోజులు సెటిల్ చేయాలని చూసాము ఎవరండి కాంపిటెంట్ అథారిటీ మెచ్యూరిటీస్ అన్ని కూడా జనరల్ గా ఫస్ట్ ఇది డెత్ క్లెయిమ్ కాకుండా మెచ్యూరిటీ చూస్తే కనుక అన్ని కూడా సిపిసి లెవెల్లో పోస్ట్ మాస్టరే సెటిల్ చేస్తారు రెస్పెక్ట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ సమ్మెష్యూడ్ లోన్లు కూడా అన్ని కూడా పోస్ట్ మాస్టరే చేస్తారు రెస్పెక్ట్ ఆఫ్ సమ్మేశ్వరుడు ఫస్ట్ లోన్ గానీ సెకండ్ లోన్ కానీ మొదటి లోన్ తీర్చేయంగానే రెండో లోన్ కూడా తీసుకుంటాకైతే అవకాశం ఉంది పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అందుకని గుర్తు పెట్టుకోండి ఇక్కడ డెత్ క్లెయిమ్కి వచ్చేసరికి పోస్ట్ మాస్టర్ హెచ్ జీవన్ ఆర్ టూ గానీ సీనియర్ పోస్ట్ మాస్టర్ గ్రూప్ బి కేటర్లో ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ లో తనమాట ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా డెత్ క్లెయిమ్స్ పోస్ట్ మాస్టర్ లెవెల్లోనే సిపిసి లెవెల్లో సెటిల్ అయిపోతుంది హెడ్ ఆఫ్ ద డివిజన్ గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి కానీ అంటే సీనియర్ సోపర్నెట్ కానీ సోపర్నెంట్ కానీ ట్వంటీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే కనుక వాళ్ళు చేస్తారు అది ఇన్వెస్టిగేషన్ లేనివి అంటే లెస్ దాన్ త్రీ ఇయర్స్ లోపు చనిపోయిన పాలసీలు కాదు ఇది మోర్ దాన్ త్రీ ఇయర్స్ పాలసీస్ కి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు ఓకేనండి ఇది లెస్ దాన్ త్రీ ఇయర్స్ అయితే కనుక డెత్ క్లెయిమ్స్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ కావాలి లెస్ దాన్ త్రీ ఇయర్స్ అది నైంటీ డేస్ లోపే సెటిల్ చేయాలి ఇది కూడా పాయింట్ అనమాట ఇదేమో థర్టీ డేస్లో చేయాలి అది నైన్టీ డేస్లో చేయాలి ఇక్కడ డీపీఎస్ ఆఫ్ ద రీజియన్ డీపీఎస్ కానీ డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ కానీ డిపిఎస్ జీపీఓ కానీ టాల్ కేసెస్ ఇన్ ఇర్ ఆఫ్ సమ్మెషుడ్ మూడేళ్ళు పాలసీస్ అన్నింటినీ కూడా డిపిఎస్ గారి ఇన్వెస్టిగేషన్ చేసి క్లెయిమ్ సెటిల్ చేయాలన్నమాట అప్రూవింగ్ అథారిటీ అనమాట డెత్ క్లెయిమ్స్ అప్పీల్ కూడా చేసుకోవచ్చు అండి ఈ మధ్య కొత్తగా ఒక రూల్ ఇచ్చారు అప్రూవింగ్ అథారిటీ వేరు అప్పీల్ అథారిటీ అంటే అప్రూవింగ్ అంటే ఎవరైతే శాంక్షన్ ఇస్తారో డెత్ క్లెయిమ్స్ వాళ్ళు లిస్ట్ ఇక్కడి ఇచ్చాము వాళ్ళ మీద అప్పీల్ చేసుకోవచ్చు డెత్ క్లెయిమ్ సెటిల్ అయిపోయింది ఆయనకి డెత్ లో క్లెయిము ఒకవేళ రిజెక్ట్ చేశారనుకోండి అప్పుడు అప్పీల్ పెట్టుకోవచ్చు అనమాట ఎవరికి పెట్టుకో ఎవరు శాంక్షనింగ్ అయితే ఎవరికి అప్పీల్ పెట్టుకోవాలంటే పోస్ట్ మాస్టర్ గ్రూప్ బి అయితే కనుక డివిజనల్ హెడ్కి పెట్టుకోవాలి అలాగే డెప్యూటీ చీఫ్ పోస్ట్ మాస్టర్ గ్రూప్ బి అయితే చీఫ్ పోస్ట్ మాస్టర్ పెట్టుకోవాలి ఆఫ్ హెచ్ఓ గ్రూప్ బి కేడర్లో ఉంటే కనుక హెడెడ్ బై డైరెక్టర్ డెప్యూటీ డైరెక్టర్ ఉంటే కనుక డైరెక్టర్ జిపిఓకి పెట్టుకోవాలి హెడ్ ఆఫ్ ది డివిజన్ గ్రూప్ఏ గ్రూప్ బి కానీ అలాగే చీఫ్ పోస్ట్ మాస్టర్ గ్రూప్ఏ అయితే కనుక డిపిఎస్కి కి పెట్టుకోవాలి డిపీఎస్ రీజన్ అయితే పిఎంజీకి డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ అయితే సిపిఎంజీకి పెట్టుకోవాలి అప్పీల్ అనేటువంటిది తొంభై రోజుల్లోపు డెత్ క్లెయిమ్ రిజెక్ట్ అయిన తొంభై రోజుల్లో పెట్టుకోవాలి ఆయన అప్పీల్ పెట్టుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి పోస్ట్ ద్వారా పంపించవచ్చు ఈమెయిల్ ద్వారా పెట్టవచ్చు ఆయన అప్పీల్ని ఇన్ పర్సన్ కూడా కలిసి ఇవ్వచ్చు అలాగే సిపిసి కూడా అందజేయచ్చు నలభై ఐదు రోజులలోపు ఈ అప్పీల్ పెట్టుకున్న నలభై ఆ అప్పీల్ ఆయనకి చేరినటువంటి ఈయనకి అప్పల అథారిటీకి చేరిన నలభై ఐదు రోజులలోపు సెటిల్ చేయాలన్నమాట ఓకేనండి తొంభై రోజుల్లోపు రిజెక్ట్ అయిన ఈయన రిజెక్ట్ చేసిన తొంభై రోజుల్లో పెట్టుకోవాలి ఈయన అది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి రాగానే వచ్చిన కాడి నుంచి నలభై ఐదు రోజులు సెటిల్ చేయాలి అలాగే ఆర్బిఎల్ఐకి ప్రిమచ్యూర్ డెత్ క్లెయిమ్ కేసెస్ నాన్ మెడికల్ కేసెస్లో ఉంటాయండి if the age is more than 35 years, ఇయర్స్ ఆర్ పాలసీ is more మోర్ 25,000, the ఫైవ్ is ద as medical. ట్రీటెడ్ ఆస్ మెడికల్ ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కానీ ఇరవై ఐదు వేలు దాటినా కూడా దాన్ని మెడికల్ కింద ట్రీట్ చేస్తారు ఇలా కాకుండా ముప్పై ఇలాంటి కేసులు కాకుండా నాన్ మెడికల్ ఉంటే గనక అలా కాకుండా ఇది మెడికల్ అంటాం కదా నాన్ మెడికల్ ఉంటే కనుక ఒకవేళ అప్పుడు డెత్ క్లెయిమ్ అనేటువంటిది వన్ ఇయర్ నుంచి డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వన్ ఇయర్ లోపు కనుక ఉంటే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యుడు ప్లస్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నాన్ మెడికల్ కాబట్టి అన్నమాట ఓకే ఆర్పిఎల్ఐ లో అలాగే టూ ఇయర్స్ లోపు కనుక ఉంటే కనుక వన్ ఇయర్ టు టూ ఇయర్స్ అయితే కనుక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ప్లస్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది త్రీ ఇయర్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటే కనుక నైంటీ పర్సెంట్ ప్లస్ బోనస్ ఇస్తారు అలాగే త్రీ ఇయర్స్ దాట్ పాలసీలు అన్నిటి కూడా హండ్రెడ్ మొత్తం అంతా ఇస్తారన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ లోపు ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంటుంది అది కూడా నాన్ మెడికల్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ముప్పై వేల పాలసీలు చేస్తే గొడవలేదు ఓకేనండి అన్నీ మెడికల్ అయిపోతాయి ఓకే నవ్ లెటర్సీ వాట్ ఈస్ పిఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్ వాట్ ఈస్ హిజ్ దానికి స్ట్రక్చర్ ఏంటో చూద్దామండి పిఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటిది అపార్ అనేటువంటిది డివిజన్ హెడ్ రాస్తారు అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఆల్ పిఎస్ ఇన్ ద డివిజన్ ఏ కేడర్ సంబంధం లేకుండా టీబిఓపీ ఎంఎస్ఈపి అన్ని సంబంధం లేకుండా ఎవరైనా ఎలిజిబులే అయితే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందండి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ కాలింగ్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే నోటిఫికేషన్ ఇస్తారో అప్లికేషన్స్ వాలంటీర్స్ని కాల్ఫర్ చేస్తారు టిఆర్ఎల్ డవ డెవలప్మెంట్ ఆఫీసర్ పెట్టుకోండి ప్రతి డివిజన్కి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు ఓకేనండి అది రిక్రూట్ చేసేది వచ్చేసరికి డివిజన్ హెడ్ అనమాట ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఇన్ పిఏ క్యాడర్ ఉండాలి ఇది అవ్వాలంటే అలాగే ఎగ్జామ్ అనేటువంటిది ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు అందులో ఒక్కొక్క ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అనమాట థర్టీ మినిట్స్ ఎగ్జామ్ అది అలాగే ఒక మైనస్ మార్క్ ఉంటది ఫర్ ఎవ్రీ రాంగ్ ఒక మార్క్ మైనస్ ఉంటుంది అనమాట అలాగే ట్వంటీ మార్క్స్ వచ్చేసరికి ఎయిటీ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అనేటువంటిది డివిజనల్ హెడ్ ప్లస్ ఇద్దరు ఐపీ కానీ ఏఎస్పీస్ కానీ ఎవరైతే డివిజనల్ హెడ్ చూజ్ చేసుకుని ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఇరవై మార్కులకి ఈ డెవలప్మెంట్ ఆఫీసర్కి త్రీ ఇయర్స్ అనేటువంటిది టెన్ ఇయర్గా గా ఉంటుంది అలాగే ఇంకొక టూ ఇయర్స్ అదనంగా కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట అలాగే ఆయనకి ట్రైనింగ్ ఏమిస్తారు అంటే కనుక ఫైవ్ ఇయర్స్ ఇన్ హౌస్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఆయన ఒక సంవత్సరం లోపు లైసెన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి సంబంధించిన డేటా తోటి క్వశ్చన్స్ తోటి ఒక ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు దాన్ని లైసెన్స్ ఎగ్జామ్ అంటారు రెండు అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి మాక్సిమము ఆ రెండు అటెంప్స్ లోపు ఆ వన్ ఇయర్ లోపు గనక ఆయన గనక క్లియర్ చేసుకోలేకపోతే చేసేస్తారు అనమాట ఇన్ హౌస్ ట్రైనింగ్ అయితే ఐదు రోజులు ఇస్తారు ఇంకోటేంటే డైరెక్ట్గా డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ బిజినెస్ అయితే డైరెక్ట్గా ఆయన వెళ్ళి ప్రొక్యూర్ చేయడానికి లేదా ఆయనకి రసీదు బుక్ అంటే ఎవరు ఏం అంటే డైరెక్ట్ ఏజెంట్స్ ద్వారా చేయించాలి డైరెక్ట్ ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి డైరెక్ట్ ఏజెంట్స్ని ట్రైనింగ్ అసిస్టెన్స్ ఇవ్వాలి అలాగే ఆ ఎగ్జామినేషన్ డైరెక్ట్ ఏజెంట్స్ కూడా క్లియర్ చేయాలండి అది క్లియర్ చేయడానికి డెవలప్మెంట్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇవ్వాలి అసిస్టెన్స్ ఇవ్వాలి అలాగే డిఓకి ఇన్సెంటివ్ అనేటువంటిది వన్ పర్సెంట్ ఆన్ ది టోటల్ ఆర్పిఎల్ఐ న్యూ బిజినెస్ ప్రీమియం ప్రొక్యూర్డ్ బై ది డైరెక్ట్ ఏజెంట్స్ ఓకేనండి నేను చెప్పాను కదా ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటే ఒకటి నుంచి పన్నెండు నెలల మొదటి పన్నెండు నెలలు దాన్ని ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటారు పదమూడు నెలల తర్వాత నుంచి వచ్చేదాన్ని రెన్యూ ఇన్సెంటివ్ అంటారు రెన్యూల్ ఇన్సెంటివ్ డివోలకు రాదు ఓన్లీ ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటే పన్నెండు నెలల ఇసెంటివ్ అనేటువంటిది డైరెక్ట్ ఏజెంట్స్ చేసిన దాని మీద వన్ పర్సెంట్ అనేది వస్తుంది నో రెవెన్యూ ఇన్సెంటివ్ ఫర్ ది డివో తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఎవరు ఆయనకి ఏంటి అనేది చూద్దాము ఫీల్డ్ ఆఫీసర్ అంటే రిటైర్డ్ అఫీషియల్ ఎవరైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన డిపార్ట్మెంట్ అవ్వాల్సిన లేదు గ్రూప్ ఏ గ్రూప్ బి ఆఫీసర్స్ కూడా చేయొచ్చు వాళ్ళని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంటాం తర్వాత ఫీల్డ్ ఆఫీసర్స్ అంటాము వాళ్ళకి ఏజ్ అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే డెబ్బై ఏళ్ళ వరకు కొనసాగొచ్చు డెబ్బై ఐదు మించి కూడా కొనసాగించవచ్చు డివిజనల్ హెడ్ ఆయన పెర్ఫా పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని పర్సనల్ ఇంటర్వ్యూ చేసి డివిజనల్ హెడ్ కొనసాగించాలంటే ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంటే చేయొచ్చు ఈ ఫీల్డ్ ఆఫీసర్స్ అన్న వాళ్ళు సెక్యూరిటీ ఐదు వేల రూపాయలు ఎన్ఎస్సి కానీ కేవీపీ కానీ ప్లెడ్జ్ చేయాల్సి ఉంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ కేవీపీ కానీ ఎన్ఎస్సి కానీ డివిజనల్ దగ్గర హెడ్ దగ్గర ఉంటుంది టీఏడిఏ అనేటువంటిది ఫీల్డ్ ఆఫీసర్కి ఎవరు ఆయన బిజినెస్ చేయడానికి వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు పదిహేను రోజులు కనీసం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఇది కండక్ట్ చేయాలి ఇంటర్వ్యూ ఎవరు ఎవరుంటారు ఒక ఏఎస్పి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక అఫీషియల్ నామినేటెడ్ బై ది డివిజన్ హెడ్ ఉంటారు ట్రైనింగ్ అనేటువంటిది త్రీ డేస్ ఇన్హౌస్ ట్రైనింగ్ అనేటువంటిది డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఏఎస్పి కానీ ఐపీ తోటి ఇస్తారు అలాగే మూడు రోజులు ప్రాక్టికల్ ట్రైనింగ్ సిపిసిస్లో హెడ్ పోస్ట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఇస్తారు అలాగే ప్రొవిజనల్ లైసెన్స్ అనేటువంటిది ఫస్ట్ ఇస్తారు ముందు ఇమీడియట్గా పర్మనెంట్ లైసెన్స్ ఎవరు అనమాట ప్రొవిజనల్ లైసెన్స్ యాభై రూపాయలు కట్టాలి ఫీజు అది లైసెన్స్ ఫీజు అది అప్పుడు ప్రొవిజనల్ లైసెన్స్ అని ఇస్తారు ముందు తర్వాత పర్మనెంట్ లైసెన్స్ అనేటువంటిది వంద రూపాయలు కట్టిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు అది లైసెన్స్ అనేటువంటిది ఉంటుంది అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి ఓకే తర్వాత తర్వాత ఐదేళ్ళ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి ఆ పర్మనెంట్ లైసెన్స్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారనమాట లైసెన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి వితిన్ త్రీ ఇయర్స్ లోపు లైసెన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అది ఖచ్చితంగా ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైనా కూడా ఈ లైసెన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి ఓకేనండి ఆయన అది మూడేళ్ళ లోపు క్లియర్ చేయాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎన్నళ్ళ లోపు ఫీల్డ్ ఆఫీసర్ అంటే కనుక త్రీ ఇయర్స్ అనమాట నో లిమిట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేటువంటి లిమిట్ లేదు కానీ అక్కడ మనకి డెవలప్మెంట్ ఆఫీసర్ చూసాం రెండు రెండు సంవత్సరాలు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలన్నాము ఇక్కడేమో త్రీ ఇయర్స్ అనమాట నో లిమిట్ డూప్లికేట్ లైసెన్స్ ఫీజు రెన్యువల్ పేమెంట్ లైసెన్స్ వచ్చేసరికి యాభై రూపాయలు ప్రొవిజల లైసెన్స్ కానీ రెన్యువల్ ఆఫ్ పర్మనెంట్ లైసెన్స్ కానీ డూప్లికేట్ ఫీజు ఏదైనా కానీ యాభై రూపాయలు వంద రూపాయలు ఏంటి పర్మనెంట్ లైసెన్స్ ఫీజు అలాగే డైరెక్ట్ ఏజెంట్స్ వాళ్ళని ఇదేంటే చూద్దామండి డైరెక్ట్ ఏజెంట్స్ ఎవరైనా సైడ్స్ డైరెక్ట్ ఏజెంట్గా ఉండొచ్చు లైక్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాలి ఉండాలి ఇన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఫిఫ్టీన్ డేస్ ముందు డివిజన్ హెడ్ కండక్ట్ చేస్తారు డివిజన్ హెడ్ రిక్రూట్ చేస్తారు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఇందలాగానే అతన్ని అరవై ఐదు సంవత్సరాల దాకా కట్టి పెడతారండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఏజ్ అనేటువంటిది పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళలోపు స్టార్ట్ అవుతుంది వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ తర్వాత అరవై ఐదు సంవత్సరాల వరకే ఉంచుతారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినా కూడా యాభై నుంచి స్టార్ట్ అయినా కూడా అరవై ఐదు వరకే ఉంచుతారంట మాక్సిమం అంటే జీడిఎస్ రిటైర్మెంట్ ఏజ్ వరకు డైరెక్ట్ ఏజెంట్స్ కూడా ఉండొచ్చు డి డిహెచ్ కెన్ రీటైన్ అప్ టు బియాండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కూడా డిహెచ్ కావాలంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ బేస్ చేసి వచ్చు వీళ్ళకే టీఏడిఏ అనేది ఎవరు ఇంటర్వ్యూ బోర్డులో ఏఎస్పి డివి డైరెక్ట్ ఏజ్ సారీ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీషియల్ నామినేట్ పెట్టి ఇంతకడ్లాగానే ఇందాకలాగానే మళ్ళీ కేవిపిఎన్ఎస్సి ఐదు వేలు సర్టిఫికేట్ ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇందాకట్లాగానే ఫీల్డ్ ఆఫీసర్ లాగానే డైరెక్ట్ ఏజెంట్ కూడా త్రీ డేస్ ఉంటుంది అలాగే ఈ ప్రొవిజనల్ లైసెన్సు ఫిఫ్టీ రూపీస్ తోటి పర్మనెంట్ లైసెన్స్ హండ్రెడ్ ఇందాకట్లాగానే ఇవన్నీ కూడా ఎగ్జామ్ మూడేళ్ళలో క్లియర్ చేయాలి అలాగే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉండవు ఎన్నైనా ఛాన్సెస్ చేయొచ్చు అలాగే డూప్లికేట్ లైసెన్స్ వీటికి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకేనండి దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ థ్యాంక్ యూ ఇఫ్ యూ వాంట్ ఎంసీ క్యూస్ ఆన్ పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ డిడ్ లైక్ ద వీడియో ప్లీజ్ టెల్ మీ